शंकरं देवद्विजगुरुप्राज्ञविजनं शौचमाद्यमं ब्रह्मचर्यमहिंसा च शारीरं तप उच्यते ఇంకా 14 కావలేదని నేను అది కూడా అయిపోయిందేమో అనుకున్నా. 13 చెప్పాలి. విధిహీనమ సృష్టాన్నం మంత్రహీనమ దక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. ఇప్పుడు రోడ్డు మీద లౌకికమైన విషయాలను చేస్తూ, బిజినెస్లు చేస్తూ, మోసాలు చేస్తూ, డబ్బులు సంపాదిస్తూ, భోగాలను అనుభవిస్తూ ఉంటే దాన్ని పట్టుకుని నిందించటం కాదు ఇక్కడ. దాన్ని నిందించడానికి భగవద్గీత అక్కర్ల. అది ధర్మశాస్త్రాలు నిందిస్తాయి. అలా చేయకూడదు, చాలా తప్పది. అది తామసమైనటువంటి వ్యవహారం అలా ఉండకూడదని భగవద్గీతలో ఏం చెప్పబోతున్నారంటే, పెద్ద పండలు వేసేసి దానికి ఎలక్ట్రిక్ దీపాలు పెట్టేసి ఏవో బొమ్మలు, ఇవేవో బొమ్మలు, ఎన్ని బొమ్మలో ఆ బొమ్మలు అన్ని, ఎన్ని బొమ్మలు ఎక్కడ పడితే రోడ్లో ఎటు చూసినా బొమ్మలే. రోడ్డు ట్రాఫిక్ గడ్డు, ఊరేగింపు ఊరేగించేసి మొన్నటి పొద్దున్న ఆ బొమ్మల్ని ఆ రోడ్డు పక్కన పారేసి లేచేటప్పుడు ఓ చేయి లేని శివుడు, ఓ తొండలేని విఘ్నేశ్వర స్వామి, వీళ్ళందరూ రోడ్డు పక్కన దర్శనాలు ఇస్తూ ఉంటారు. ఏమిట్రా ఈ బొమ్మలు ఇలా పడుతున్నాయంటే ఊరేగింపులు ఏవో చేస్తూ ఉంటారు. దాంట్లో ఏదైనా కొంత మంచి ఉందేమో అని నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. బహుశా అవసరమేమో ఇది అని అనిపిస్తుంది అని చూసే ప్రయత్నం చేయడం. కానీ లోతుగా పరిశీలిస్తే వాటి అటువంటి పబ్లిక్ డిస్ప్లే అట్టహాసంగా చేసేటువంటి దైవ కార్యక్రమాల వల్ల కలిగే ప్రయోజనం సున్నా, పెసరంతా, దానివల్ల కలిగే నష్టం చాలా ఎక్కువ ఉంటుందా అని అనిపిస్తుంది. నిన్న నేను ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే ఎక్కడ పడితే అక్కడ ఏవేవో దీపాలు, విద్యుత్ దీపాలంకారాలు అవన్నీ కూడా చేసి రోడ్లన్నీ కవర్ చేసేసి బొమ్మలు పెట్టేసి అంతా అలంకారం చేస్తున్నారు. నేను ప్రశ్న అడుగుదాం అనుకున్నాను. ప్రశ్న ఏమిటంటే, దేవుడు బొమ్మ రోడ్డుకి అడ్డంగా పెట్టి, ట్రాఫిక్కి అడ్డంగా దేవుడు బొమ్మ పెట్టి, పెద్ద బొమ్మ స్తంభం రోడ్డు తవ్వేసి స్తంభాలు పాతేసి ఆ స్తంభాలకు మధ్యలో దేవుడు బొమ్మ పెట్టేసి దానికి ఎలక్ట్రిసిటీ లైన్స్ ఉంటాయి కదా, వాటి నుంచి ఎలక్ట్రిసిటీని హుక్ చేసి, దానికి హుక్కు పెట్టి ఎలక్ట్రిసిటీని ఇల్లీగల్గా ట్యాప్ చేసి ఆ దేవుడి బొమ్మ చుట్టూ, ఆ కాళికాదేవి బొమ్మ చుట్టూ ఇలా ఇలా బొమ్మలు గొడవలు కూడా విరిగిపోతూ అలా చేయడం, ఈజ్ ఇట్ రిలిజియన్? ఈజ్ దట్ రిలిజియన్ అని నాకు అనిపించింది. అంటే చాలామంది, అంటే టాపిక్ వచ్చింది కనుక చెప్తున్నా, చాలామంది ఏమంటారంటే వాట్ ఈజ్ రిలిజియన్ అని మనం తెలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తారు. ఎలా తెలుసుకుంటారు చెప్పండి? వాట్ ఈజ్ రిలిజియన్ అంటే ఎలా తెలుసుకుంటారు? ఎవరో ఒక ఆయన దగ్గరికి వెళ్తారు, ఆయన ఒక రిలిజియస్ హెడ్నో రిలిజియస్ ప్రీచరనో ప్రసిద్ధి చెందిన వాడిని ఒక ఆయన పట్టుకుంటారు. పట్టుకుంటే ఆయన ఏదో చెప్తాడు, ఇదిరా రిలిజియన్ అని చెప్తాడు, అది రిలిజియన్ని స్వీకరిస్తారు. ఈజ్ దట్ రిలిజియన్? అది రిలిజియన్ అవుతుందా అంటే ట్రూ రిలిజియన్, యథార్థమైన ధర్మం అవుతుందా? ఎందుకంటే ఇంకొకటి విశ్వాసాన్ని మీరు అందిపుచ్చుకున్నారు, అతని నమ్మకాన్ని మీరు అందిపుచ్చుకున్నారు. అతను ఆ నమ్మకాన్ని ఎక్కడి నుంచి సంపాదించాడు? ఇంకొకళ్ళ దగ్గర అతను అందిపుచ్చుకున్నాడు. ఆ ఇంకొకడు ఎక్కడి నుంచి సంపాదించాడు? మరొకటి దగ్గర ఆ నమ్మకాన్ని అతను సంపాదించాడు. ఈ ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఒకడు ఉంటాడు, అక్కడి నుంచి వచ్చింది ఇదంతా ఈ పరంపర. ఈజ్ దట్ రిలిజియన్? అదే రిలిజియన్ అంటే
మీరు రెలిజియన్ అంటే ఏమిటి, యథార్థమైన ధర్మం అనగానేమి అని మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు వేయవలసిన ప్రశ్న, చేయవలసిన పరిశీలన మీరు అనుకున్నట్టుగా ఉండదు. వేయవలసిన ప్రశ్న ధర్మం అనగానేమి అని కాదు, అది కాదు వేయవలసిన ప్రశ్న. ధర్మం అనగానేమంటే ఎవడో ఒక ఆయన మీకు ధర్మసింధు పుస్తకం ఇస్తాడు, దాంట్లో ఉన్న పారాగ్రాఫ్లు చదివితే మీకు మతిపోతుంది. ఇది ఎక్కడ దిక్మాల ధర్మం ఇలా ఉండేవిట్రా బాబు అని మీరు కంగారు పడిపోతారు. కాబట్టి ధర్మం అనగానేమి, ఇట్స్ నాట్ ది క్వశ్చన్. ట్రూ రిలీజియన్ వాట్ ఈజ్ ఇట్ అనేది ప్రశ్న కాదు. మరి ప్రశ్న ఏమిటో ప్రశ్న, ఏది ధర్మము కాదు, ఏది ట్రూ రిలీజియన్ కాదు అని ప్రశ్న వేయాలి. ఏది ధర్మము అని ప్రశ్న వేశారనుకోండి, అంటే అర్థం ఏంటి, ఇంకొకళ్ళు థింకింగ్ని మీరు పుణుకుపుచ్చుకుని దాన్ని ఫాలో అవడానికి మీరు ట్రై చేసుకున్నట్లు అర్థం. దానికి మీరు సొంతంగా ఆలోచించడం ఏమి ఉండదు. వాట్ ఈజ్ రిలీజియన్ అనే ప్రశ్నలో దెర్ ఈజ్ నో థింకింగ్ ఆన్ యువర్ పార్ట్ ఇన్వాల్వ్. వాట్ ఈజ్ నాట్ రిలీజియన్ అని మీరు ప్రశ్న వేశారనుకోండి, అప్పుడు మీరు స్వతంత్రంగా పరిశీలిస్తున్నట్టు అర్థం. ఎవడైతే వాట్ ఈజ్ నాట్ రిలీజియన్ అనే ప్రశ్న వేసుకుంటాడో వాడు ఎప్పుడూ మోసపోడు. ఏ పుస్తకము వాడిని మోసం చేయలేదు, ఏ మతాధికారి, ధర్మాధికారి, పీఠాధిపతి, మఠాధిపతి ఎవళ్ళు కూడా వాడిని తప్పుదారి పట్టించలేరు. వాట్ ఈజ్ నాట్ రిలీజియన్ అని మీరు ప్రశ్న వేసినట్లయితే ఎవడు మిమ్మల్ని తప్పుదారి పట్టించలేడు. ఇప్పుడు ఒక ఆయన ఇది మీరు చేస్తే ఇది రిలీజియన్ అన్నాడు అనుకోండి, ఇమీడియట్గా మీకు అర్థమైపోతుంది దట్ ఈజ్ టాకింగ్ అబౌట్ ఎ బిలీఫ్. అండ్ మీరు ప్రశ్న వేసుకున్నప్పుడు ఈజ్ బిలీఫ్ రిలీజియన్ అని మీరు ప్రశ్న వేసుకున్నప్పుడు అని మీరు ఆలోచించినప్పుడు నో అని మీకు ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే బిలీఫ్ జనాల్ని విడతీస్తుంది, డివైడ్ చేస్తుంది, సమాజాలను డివైడ్ చేస్తుంది. మీకుండే బిలీఫ్స్ మీకు ఉంటాయి, క్రిస్టియన్స్ ఉండే బిలీఫ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవళ్ళ బిలీఫ్స్ వాళ్ళవి. సో విచ్ ఈజ్ రిలీజియన్ అంటే అప్పుడు మీరు ప్రశ్న వేసుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది, ఎలా తెలుస్తుందంటే మేబీ బిలీఫ్ ఈజ్ నాట్ రిలీజియన్ అని మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు స్వతంత్రంగా ఆలోచించే ప్రయత్నం చేస్తారు. అటువంటిది ఏదో శ్రీకృష్ణుడు చెప్తున్నాడా అని నాకు అనిపిస్తుంది, అలాంటిది ఏమైనా చెప్తున్నాడా ఈయన అని అనిపిస్తుంది. యజ్ఞం పరిచక్షతే, తామసం యజ్ఞం పరిచక్షతే. పరిచక్షత అంటే బహువచనం, చెష్టే చక్షాతే చక్షతే బహువచనం. మహాత్ములు శంకరులు కథయంతి అని బహువచనం రాశారు. మహాత్ములు ఇటువంటి పూజలను, ఇటువంటి యజ్ఞాలను ఎక్కడైనా జరుగుతుంటే దానిని తామస యజ్ఞము అని వర్ణిస్తారు. జాగ్రత్తగా పరిశీలించిన మీదట అబ్బెబ్బే ఇది తామసం అయ్యా, ఇది దీంట్లో విలువ ఏమీ లేదు సుమా అని వర్ణిస్తారు. తామసం పరిచక్షతే, దీన్ని యజ్ఞ వాళ్ళు పండలో ఏదో వేసి రుత్వికుల్ని పెట్టి అగ్ని హోత్రాలను గ్రహించి డబ్బాలకి డబ్బాలు నేతుల్ని పట్టుకొచ్చి ఆ డబ్బాలన్నింటినీ ఓపెన్ చేస్తూ ఉండడం, గిన్నెల్లో పోస్తూ ఉండడం, నిప్పుల్లో పోస్తూ ఉండడం అలా చేస్తున్నారు. రోజంతా అదే పని కింద మైకు పెట్టేసి హడావిడిగా చేసేస్తున్నారు. అయినప్పటికీ కూడా దాన్ని ప్రశంసించట్లేదు శ్రీకృష్ణుడు. దాన్ని ఆయన చాలా పరుషమైన పదజాలంతో నిందిస్తున్నాడు. ఎటువంటి యజ్ఞం అయి ఉంటున్నది, విధిహీనం. దాని ఎందు విధి ఉన్నదా? ఇప్పుడు కూడా మీరు ఏదైనా ఒక పూజ చేసినా ఏం చేసినా దాంట్లో విధి ఉండాలి. నేను నిన్న ఫుట్పాత్ మీద నడిచి వెళ్తూ ఒక విడ్డూరం చూశాను. ఫుట్పాత్ మీద ఆయన ఒక షాప్ నడిపించేస్తున్నాడు. ఫుట్పాత్ ఆ ఫుట్పాత్ మీద మనం నడిస్తే కొడతాడు. మనం అక్కడ ఫుట్పాత్ మీద వేసిన కుర్చీలో కూర్చుని ఇడ్లీయో వడో ఆర్డర్ చేసి తిని డబ్బులు ఇచ్చి బయటపడితే అతనికి అభ్యంతరం లేదు. కానీ మీరు అలా నడిచి వెళ్తానంటే మాత్రం మర్యాద దక్కదు. ఫుట్పాత్ మీద నడిపించేస్తున్నాడు షాపు.
పైగా ఫుట్పాత్ దాటొచ్చేసి అది ఫ్రీ లెఫ్ట్, అది ఫ్రీ లెఫ్ట్ని అడ్డం పెట్టేసి నాలుగు కుర్చీలు వేసి సర్వ్ చేసేస్తున్నాడు. ఈ తిని వాళ్ళందరూ కా బస్సు స్కూటర్లని సైకిళ్ళని, సైకిళ్ళు లేవు వచ్చిన అన్ని మోటార్ సైకిళ్ళే, వాటిని అన్నింటినీ కూడా ఫ్రీ లెఫ్ట్లో వాళ్ళు పార్క్ చేసేసి కవర్ చేసి పారేస్తున్నారు. ఏమండి, అదంతా పబ్లిక్ ప్లేస్ అది. పబ్లిక్ ప్లేస్లో హీజ్ రన్నింగ్ ది షాప్. ఆ షాప్కి అకౌంట్ ఉండదు, ట్యాక్స్ ఉండదు, ఏమీ ఉండదు. ఏమండి షాప్ పేరు ఏమిటో అని చూశాను, పేరు తర్వాత చెప్తా. సో రోడ్డు మీద షాప్ నడపడం, ట్యాక్స్ కట్టకపోవడం, తర్వాత జనాల యొక్క కన్వీనియన్స్తో సంబంధం లేకుండా రోడ్డు ఆక్రమించేసి వ్యాపారం చేసేయటము, ఇజ్ ఇట్ రిలీజియన్? ఇట్ ఈజ్ నాట్ కదా. ఇట్ ఈజ్ సటన్లీ ఇట్ ఈజ్ నాట్ రిలీజియన్. కానీ షాప్ పేరు ఏమిటో తెలిసిన శ్రీ సాయి, శ్రీ సాయి దత్త పంచముఖి టిఫిన్ సెంటర్. ఎలా ఉంది? ఈజ్ దట్ రిలీజియన్? ఏమండి శాస్త్రి గారు, ఈజ్ దట్ రిలీజియన్? శ్రీ దత్త సాయి పంచము, సాయి దత్త పంచముఖి టిఫిన్ సెంటర్. ఆయన పొద్దున్నే వచ్చి అగరబత్తిని వెలిగించి గల్లాపెట్టికి ధూపమాగ్రహాపయాన్ని చేసి ఆయన వ్యాపారం మొదలు పెడితే ఈజ్ దట్ రిలీజియన్? శ్రీ సాయి దత్త పంచముఖి ఈజ్ దట్ రిలీజియన్? ఆలోచించండి పెద్దలు, దేర్ ఇస్ నో రిలీజియన్ ఇన్ ఇట్. వాట్ యు మీన్ బై శ్రీ, వాట్ యు మీన్ బై సాయి, వాట్ ఈస్ సాయి అండ్ వాట్ ఈస్ దత్త అండ్ వాట్ ఈస్ పంచముఖి, క్యా బాత్ హై, దిమాగ్ నహీ హై. ఏదర్ యు ఆర్ క్రేజీ ఆర్ ఐ ఆమ్ క్రేజీ ఆర్ బోత్ ఆర్ క్రేజీ, వాట్ ఈస్ దట్? ఈజ్ దట్ రిలీజియన్? విధిహీనం. ఏదో యజ్ఞం చేసేస్తున్నాడని హడావిడే తప్ప దాంట్లో విధి ఉండదు. ఎందుకంటే బిలీఫ్ తోటి చేసేటువంటి కర్మకి విధి దాని బ్యాక్ బోన్. విధి లేకపోతే దానికి ఏమీ లేదు. విధి ఉంటే సమ్ 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 బ్యాక్ బోన్ సమ్ స్ట్రక్చర్ ఇస్తే, అంతేకాదు ప్రమాణ సమ్ ప్రమాణ ఇస్తే ఓకే వాళ్ళు చెప్పారు మేము చేస్తున్నాం, ఎవరో ఋషులు చెప్పారు మేము చేస్తున్నాం అని మీకు సమ్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. విధి లేని యజ్ఞము, వాట్ కైండ్ ఆఫ్ యజ్ఞ ఇట్ ఈస్? సపోజ్ సంబడీ స్టార్ట్స్ శ్రీ, ఐఎమ్ అమ్యూజ్డ్ బై దాట్, శ్రీ సాయి దత్త పంచముఖి షోడశ కుండ మహాయజ్ఞము అని పెట్టి నేను మొదలుపెట్టాను అనుకోండి, ఇక్కడ ఓ పందిరి వేసి ఆ రోడ్డు అంతా తవ్వేసి మొదలుపెట్టాను అనుకోండి, బాగా చేయొచ్చు, ఏమీ సమస్య ఏం కాదు. ఈ హాల్లో భోజనాలు అవి ఏర్పాటు చేయొచ్చు, ఆ రోడ్డు మీద యజ్ఞం చేయొచ్చు, ఆ రోడ్డు అంతా తవ్వేసి స్తంభాలు పాతేసి యజ్ఞం చేసేయచ్చు. విధి ఎక్కడ చేసేదానికి విధి ఉండదు. అసృష్టాన్నం అంటే ఊరికే నిప్పుల్లో నెయ్యి పోయడం, మంత్రాలు ఏమో మైకుల్లో చెప్పడమే తప్ప వచ్చిన వాడికి రెండు మెతుకులు పెట్టేటువంటి వ్యవస్థ ఉండదు. యజ్ఞంలో విజిట్ చేసిన వ్యక్తులకి భోజన వ్యవస్థ చేయాల్సి ఉంటుంది. ఏమన్నా 100 మంది వస్తారు, 1000 మంది వస్తారు, వీళ్ళందరికీ భోజనాలు మేము ఎక్కడ పెడతా ఉన్నప్పుడు మీరు యజ్ఞం జోలికి వెళ్ళకూడదు. కాబట్టి అన్నాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మంత్రహీనం, మంత్రం లేకుండా యజ్ఞం ఉండదు. ఇప్పుడు ఒక ఆయన పురోహితుడు, మంత్రం చెప్పేవాడు వేరు, నెయ్యి వేసేవాడు వేరు, చూసారా? అసలు అదే తప్పు. మంత్రం చెప్పిన వాడే నెయ్యి హోమం చేయాలి. అధ్వర్యుడు మంత్రం చెప్పి హోమం చేస్తాడు, అంతేగాని మంత్రం ఇంకొకడు చెప్తాడు, హోమం చేసేవాడు ఇంకొకడు. ఈ మంత్రం చెప్పి ఆయనకి సెల్ ఫోన్ వచ్చింది, అది రింగ్, ఆయన దాంట్లో మాట్లాడేస్తున్నాడు, వీడు నెయ్యి పోసేస్తున్నాడు. పోనీ మంత్రం చెప్పి ఆయన కూడా ఏం చెప్తున్నాడో ఏమీ, ఇది కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని తెలుగులో సామెత ఒకటి ఉంది, చాలా మంచి సామెత. ఇప్పుడు దీన్ని అంతా, ఈ దిస్ ఈజ్ ఎ క్యాన్ ఆఫ్ వర్మ్స్ అని ఒక డబ్బా, దాని నిండా పురుగులు, ఆ డబ్బా ఓపెన్ చేస్తే మీకు ఏమొస్తాయి? ఆ శ్లోకం ఇట్స్ ఎ క్యాన్ ఆఫ్ వర్మ్స్. మంత్రహీనం, అదక్షిణం, దక్షిణ ఉండదు. సో దక్షిణ లేకుండా యజ్ఞం చేస్తాడు.
అంటే ఏమిటి? విధి అంటే ఆ కుండము, కుండము యొక్క నిర్మాణము, తర్వాత శృక్ శృంగములు మొదలైన పాత్రలు ఉంటాయి. శృక్కు వేరు, శృంగం వేరు. అన్నిటికీ ఒక తెండె పట్టుకుని నెయ్యి వేస్తూ ఉండడం కాదు, విధి ప్రకారంగా నడవాలి. తర్వాత దిక్కు, ఉత్తర దిక్కు వైపు హోమం చేయాలి, దక్షిణ దిక్కు వైపు హోమం చేయాలి, అలా ఉంటుంది. ఉత్తరేణ జుహోతి అని ఉంటుంది, ఉత్తరం వైపు హోమం చేయాలి. వీడు ఊరికే పోస్తూ ఉంటాడు, ఉత్తరం లేదు దక్షిణం లేదు. తర్వాత ఆసనం కూడా విధి ఉంటుంది. ఉదంతిష్టం జుహోతి, నిలబడి ఉత్తరం వైపు తిరిగి హోమం చేయమని ఉంటుంది. కాబట్టి వీడేం చేయాలి? నిలబడి ఉత్తరం వైపు తిరిగి హోమం చేయాలి, ఆ పర్టికులర్ హోమం. కాబట్టి అలాగా నిలబడి చేయాలా, కూర్చుని చేయాలా, అటువంటి విధులు ఉంటాయి, అవన్నీ కూడా పాటించాల్సి ఉంటుంది. తర్వాత దేవత మారినప్పుడు నియమం మారుతుంది, ఒక్కో దేవతకి ఒక్కో నియమం ఉంటుంది. ఇప్పుడు అగ్ని ఉందనుకోండి, హోమద్రవ్యము నెయ్యి, ఇంద్రుడు హోమద్రవ్యం పెరుగు, అలాగా ద్రవ్యాలు మారుతాయి. కాబట్టి ఈ తామస యజ్ఞంలో వీటిని అన్నిటినీ కూడా వాళ్ళు ప్రక్కన పెడతారు. ఇవేమీ ఉండవు, ఇప్పుడు నేను చెప్పినవేమీ కూడా తామస యజ్ఞంలో భాగంగా ఉండవు, దాన్ని విధిహీనం. తర్వాత అసృష్టాన్నం అన్నదానికి ఈ వచ్చిన వాళ్ళందరికీ ఊరికే భోజనం పెట్టడం అనవసరం, అలా పెట్టద్దు అని వీళ్ళు ముందే నిర్ణయం చేసుకుని వాళ్ళ భోజనాలే వాళ్ళు చూసుకుంటారు తప్ప వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టడం అదేమీ ఉండదు, అలాగంటే ఏమి ఉండదు. సో అలాగే ఏమండి, ఇక్కడ భోజనం ఏర్పాటు ఏమైనా ఉందంటే ఏమండి, చూడండి ఇక్కడ ఏ ఏర్పాటు లేదు, కాదండి అక్కడ కిచెన్, అది పురోహితులకు మాత్రమే, ఋత్వికులకు మాత్రమే, మీకు భోజనాలు ఏం లేవు ఇక్కడ, వెళ్ళండి. అలాగే సరే మంచిది, అలా చేస్తూ ఉంటారు. తర్వాత అదక్షిణం, దక్షిణ లేకుండా యజ్ఞం చేస్తాం అంటే దక్షిణ ఇవ్వ, దక్షిణంలో బాగా కక్కుర్తి చేసి అసలే దక్షిణ ఇవ్వకపోవడము, లేకపోతే చాలా తక్కువ దక్షిణ ఇవ్వడము చేస్తారు. ఒక ఆయన ఋత్విక్కి, అందరి ఋత్విక్కి పొట్లాలు కట్టి దక్షిణ ఇచ్చాడు. ఆ పొట్లల్లో ఉంటుంది ఎంతంత, కవర్లో పెట్టి ఇచ్చేవారు. ఇప్పుడు ఎప్పుడో కవర్లో పెట్టి, పూర్వం వాళ్ళకి కవర్లు ఉండేవి కావు, పొట్లాలు కట్టి ఇచ్చేవారు. ఒక ఆయన పొట్లల్లో 10 రూపాయలు ఉంది, అదేమిటి అందరికీ దక్షిణ 20 రూపాయలు ఇస్తూ నాకు 10 రూపాయలు ఇచ్చారు ఏమిటి అంటే, మరి మీరు అప్పట్లో 30 రూపాయలు అప్పు తీసుకున్నారు కదా, ఇచ్చారా మరి, అది మినహాయించుకున్నారు. కాబట్టి అప్పు వసూలు చేసుకోవటానికి యజ్ఞాన్ని సాధనంగా వాడుకోకూడదు. అదక్షిణం, దక్షిణ లేని యజ్ఞం. భాష్యకారులు ఏమంటారు చూడండి, విధిహీనం యథాచోదిత విపరీతం. సో శాస్త్రంలో ఏ చోదన కలదో ఆ చోదననంతని కూడా నెగ్లెక్ట్ చేసి, ఉపేక్ష చేసి దానికి విపరీతంగా చేయుట. అసృష్టాన్నం బ్రాహ్మణేభ్యో నసృష్టం నదత్తమన్నం యస్మిన్ యజ్ఞే స అసృష్టాన్న తం అసృష్టాన్నం. ఇప్పుడు కూడా ఇటువంటి యజ్ఞము ఇత్యాది కార్యక్రమములు చేసినప్పుడు విద్వాంసులు, పండితులు, సాధువులు, సంతులు మొదలైన మహాత్ములు ఉంటారు. వీళ్ళందరికీ వేదము, ధర్మము, పరమాత్మ వాటితో సంబంధము గలవారు కనుక, సంబంధం పెట్టుకున్నవారు కనుక బ్రాహ్మణులు అని పేరు. బ్రహ్మ అంటే వేదము, బ్రహ్మ అంటే పరమాత్మ, ఆ రెండు పదాలను బట్టి బ్రహ్మతో సంబంధం ఉన్నట్లయితే బ్రాహ్మణ. కాబట్టి అటువంటి వాళ్ళకి భోజనం పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు హృషికేశ్ వెళ్తారు, గంగ ఉంటుంది, గంగలో శ్రాద్ధం చేసి, శ్రాద్ధం చేయొచ్చు. శ్రాద్ధం అంటే ఏదో ఇక్కడి నుంచి ఏదో పట్టుకెళ్తారు కదా, ఏదో అస్థికలో ఏవో సంచయనం చేసేదో అంటారు, ఆ కొండలో పట్టుకెళ్ళి దాన్ని గంగలో కలిపి వచ్చి మీ టిఫిన్ మీరు చేసేసి లేచకారణం అలా చేయకూడదు. అక్కడ ఉన్న సాధు సంతులకి ఏదో చిన్న భోజనం పెట్టి ఏర్పాటు చేయాలి, భండారా అంటారు, వాళ్ళని పిలిచి ఏదైనా భోజనం ఏర్పాటు చేయాలి. ఆ భోజనం లేకుండా శ్రాద్ధ కార్యక్రమం అలా పూర్తి చేసేయకూడదు. కాబట్టి తప్పనిసరిగా అసృష్ట అన్నం. సో అన్నాన్ని మనం 4 ఇవ్వాలి, సృష్ట అంటే దత్త అని అర్థం. సో అన్నాన్ని లేకుండా
భోజనం యజ్ఞం పూర్తవదు. వీళ్ళందరికీ ఉత్తిగా భోజనాలు పెట్టడం ఎందుకండి, వాళ్ళు సోమరిపోతులుగా తయారవుతారు ఫ్రీగా భోజనం పెడితే అనే ఆర్గ్యుమెంట్ని యజ్ఞం సందర్భంలో మనము ఉపయోగించరాదు. అసృష్టాన్నం తర్వాత మంత్రహీనం మంత్రత స్మరతో వర్ణతశ్చ వియుక్తం మంత్రహీనం. ఆయన ఎంత పకడ్బందీగా చెప్పారు, మంత్రం అసలే లేకుండా హోమాలు ఇవి చేయటం చాలా తప్పు. అయితే మరి మంత్రం మైకు పెట్టి చెప్పారు, మైకు పెట్టి చెప్తారు, మైక్ అనవసరం. పాఠం చెప్పేప్పుడు మైక్ కానీ మంత్రం చెప్పేప్పుడు మైక్ ఎందుకు? ఇప్పుడు ఊళ్ళో వాళ్ళందరికీ మంత్రం కాదుగా, మంత్రం పురోహితుడు హోమానికి మంత్రం కాబట్టి అక్కడ మైక్ పెట్టడం ఆవశ్యకమా? ఆ మైకు ఒక ఒక డబ్బాలాగా ఉంటుంది కదా, మైక్రో మైక్, దాన్ని మైక్ అంటారు, దీన్ని మైక్ అంటారు, దీన్ని ఏదో అంటారు, అయితే దాన్ని లౌడ్ స్పీకర్ అంటారు, దీన్ని మైక్ అంటారు. లౌడ్ స్పీకర్, ఓ లౌడ్ స్పీకరు మార్కెట్లో అటువైపును, ఇంకో లౌడ్ స్పీకరు మార్కెట్లో ఇటు పెట్టడం అనవసరం కదా. మార్కెట్లో పోయి వాళ్ళకి మీరు ఏ మంత్రాలు చెప్పారు ఏం, వాళ్ళకి ఎందుకు అది అనవసరం కదా. లోపలికి వచ్చిన వాళ్ళ కోసం పెట్టుకోవాలి కానీ, కాబట్టి ఒకవేళ 10 మంది ఉన్నారని మైక్ పెట్టినా అది లోపలికి పరిమితమై ఉండాలి తప్ప అలా మైక్ ఊళ్ళో వాళ్ళకి పెట్టకూడదు. నేను ఒకసారి ఎవరో నా వెంట పడి 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 మీరు వచ్చి తీరాలి వచ్చి తీరాలని నన్ను బాగా మొహమాట పెట్టేస్తే నో అనడానికి కూడా ఒక పద్ధతి ఉండాలి. 6 డజన్ సార్లు నో అన్నాం కదా, ఇంక ఇప్పుడు నో అనొద్దని నేను ఏదో మొత్తానికి ప్రారంభం బాగులేక వెళ్ళాను. భగవద్గీత ప్రసంగం 6 గంటలకి ఎవ్వడు లేడు అక్కడ, నేనే ఉన్నాను. దేవాలయంలో ప్రసంగం వచ్చిన వాళ్ళందరూ గంటలు కొట్టేసుకోవడం లేచక్కపోవడమే తప్ప ఈ ప్రసంగం కోసం ఆగిన వాడు ఎవడు లేడు. ఈ ఆర్గనైజ్ చేసిన వాడు మైకు ముందు అయ్యా రండి ప్రసంగం మొదలు పెడతాను రండి స్వామిజీ వచ్చి కూర్చున్నారు రండి అంటుంటే అందరూ చూడడమును, అక్కడి నుంచి ఓ దండం పారేసి లేచక్కపోతున్నాను. మంచిది, మొత్తానికి ఎలా అయితేనే సాయం బట్టి ఆయన భార్యని పిల్లలని పిల్లాడిని చుట్టుపక్కల వాళ్ళని వెళ్ళిన వాళ్ళని 1 డజన్ మందిని పోగేసి అక్కడ కూర్చోబెట్టాడు. సరే వీళ్ళైనా బాగానే కూర్చున్నారు కదా, పోనీ వీళ్ళకే చెప్దాము, వచ్చిన పని పూర్తి చేద్దాము, నేను నా పని మొదలుపెట్టాను. మొదలు పెడితే నాకు ఆశ్చర్యం వేసింది, లోపల మైకు లేదు, లౌడ్ స్పీకరు లోపల లేదు, అది అటు మార్కెట్ వైపు ఉంది. నేను అన్నాను ఏమిటండి వీళ్ళకి లేని లౌడ్ స్పీకరు మార్కెట్లోకి పెట్టారు ఏమిటండి అన్నాను. అంటే కాదండి, మార్కెట్లో వాళ్ళు కూడా వింటే వాళ్ళ చెవిలో కూడా పడితే వాళ్ళు కృతార్థులు అవుతారు. అంటే నేను చెప్పాను చూడండి, నేను తప్ప ఇంకెవరూ దొరకలేదా అని అందరూ రావని చెప్పేసేసి అందరినీ నో అనిపించేసుకుని నా దగ్గరికి వచ్చి నన్నేమో వేల వెర్రిముఖాన్ని చేసి నన్నేమో ఇలా న్యాయం అయింది. మార్కెట్లో పోయేవాడి కా నా భగవద్గీత అని ఇంక ఎప్పుడు అటు కేసు కూడా చూడాలి. కాబట్టి ఈ మైక్ రోడ్డు మీదకి మైక్ పెట్టడం దాంట్లో మంత్రాలు చెప్తా ఉన్నాను, వై టు డూ దాట్. మంత్రం తర్వాత ఒకప్పుడు పైకి చెప్పాలంటే భయపడేవాళ్ళం. ఒకసారి మేము వెళ్ళిన రోజుల్లో ఒక ఆయన టేప్ రికార్డర్ పట్టుకొచ్చాడు. టేప్ రికార్డర్ ఎంత ఉంటుంది? ఇంత ఉంది, పెద్ద సూట్ కేసు ఉంది టేప్ రికార్డర్. అప్పట్లో దానికి ఏమో రీల్స్ అలా ఉండేవి. మాకు అదే పెద్ద గొప్ప యంత్రం, మేము చూసిన మొట్టమొదటి యంత్రం అదే. అది పైగా రికార్డు చేసి మళ్ళీ వినిపిస్తుంది. సరే ఏమో వెళ్ళరా అది మంత్రం చెప్పు అని గురువు గారు అంటే నేను చెప్పాను. నాకు ఆ మంత్రం కూడా గుర్తుంది, ధ్రువో సిద్ధ్రువోహగుంస జాతానాం భూవ్యాసం అంటూ ఒక అనువాకం చెప్పాను. అనువాకం చెప్తే మధ్యలో స్వరం తప్పు చెప్పాను. అయిపోయిన తర్వాత ఆయన ఏమిటో అలాంటి స్వరం చెప్పేటి, సరిగ్గా చెప్పేవాడు నువ్వు అంటే ఈ మైక్ ఈ టేప్ రికార్డు చూసేప్పటికి నాకు ఎక్సైట్మెంట్లో తప్పు చెప్పాను. అందరు మళ్ళీ అది వినిపించాడు, నేను చెప్పింది నాకు వినిపించాను, నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు నేను మాట అన్నాను, వీళ్ళు వాగింద్రియాన్ని వీళ్ళు వశం చేసేసుకున్నారండి అని అన్నా. టేప్ రికార్డును మొట్టమొదటిసారి మళ్ళీ ఆ తప్పు స్వరం వచ్చింది. సో చాలా సిగ్గుపడిపోవాల్సి వచ్చింది.
తప్పు స్వరం చెప్పడము, గురువు గారు వినడము, టేప్ రికార్డులో రికార్డు కూడా అయిపోవడం చాలా సిగ్గుపడాల్సి వచ్చింది. తర్వాత నేను ఇంకోటి గమనించా, ఈ రోజుల్లో ఎవళ్ళు కూడా తప్పు చెప్పడానికి సిగ్గుపడడం మానేశారు. సిగ్గు, లజ్జ ఈ రెండు విడిచిపెట్టేశారు. అలా అంటారు, అలా అదొక ఎక్స్ప్రెషన్ తెలుగులో అలా అంటారు. అలా ఎందుకంటారు అడగద్దు. ఆ రెండు విడిచిపెట్టేశారు, సిగ్గు లేదు, లజ్జ లేదు. మంత్రం ఏదో ఇంక చెప్పేయటమే, తప్పు అయితే తప్పు, ఒప్పు అయితే ఒప్పు. అలా మంత్రోహీన స్వరతో వర్ణతో వా అనో మంత్రం ఉంది, అది కోట్ చేస్తున్నారు. మంత్రమే లేకపోవడము, ఒకవేళ మంత్రం ఉన్నా స్వరతో వర్ణతో వియుక్తం, దాని స్వరాలు సరిగ్గా లేకపోవడము, వర్ణాలు కూడా సరిగ్గా లేకపోవడం. చాలా అధ్వాన్నంగా చెప్తూ ఉన్నాడు. చెవులు గళ్ళు పడుతున్నాయి, ఎవళ్ళైనా మంత్రం చెప్తుంటే, ఇటుకేసి మంత్రం చెప్తుంటే అడ్డుపోవడం అన్నట్టుగా ఉంది తప్ప, ఎందుకంటే మంత్రం చెప్పేవాడు దాన్ని వల్లించి చెప్పే రోజులు వెళ్ళిపోయాయి. ఇప్పుడు మంత్రాలు వల్లించే ఓపిక ఎవరికి లేదు. తర్వాత ఈ మంత్రాలన్నిటికీ సంస్కృతం నేర్చుకునే అర్థం నేర్చుకోవాలి మనం అనే ఉత్సాహం ఎవరికి లేదు. మంత్రం చెప్పిన వాళ్ళు ఏనాడు కూడా సంస్కృతం నేర్చుకోవాలని అనుకోకపోవడము, ఇది ఆధునిక కాలం యొక్క ఒక విడ్డూరము. సో చాలా చిత్రమైన విషయం. మీకు ఇటువంటి పరిస్థితి ఎక్కడుందా అని ఎవరో ఒక మహాత్ముడు చేసి, ఇటువంటి పరిస్థితి ఇస్లాంలో ఉంది, హిందూయిజంలో ఉంది, క్రిస్టియానిటీలో లేదు అని చెప్పాడు. క్రిస్టియానిటీలో వాళ్ళు పూర్వం ప్రేయర్స్ అన్నీ లాటిన్లో ఉండేవి, లాటిన్ను గ్రీకులో ఉండేవి. వాళ్ళు వెంటనే ఏం చేశారంటే, నో నథింగ్ డూ లాటిన్లో మనం చదివి ఏం చేస్తామండి, మనకేం అర్థం కానీ లాటిన్ అది. అంచేత వాళ్ళు ఏం చేశారంటే, లాటిన్ నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసేసి సర్వత్రా కూడా ఇంగ్లీష్ బైబిల్స్ని వాళ్ళు పెట్టేసుకున్నారు. అంచేత మీకు ప్యాస్టర్ వీళ్ళు చదివినప్పుడు ఇంగ్లీష్ బైబిల్ చదువుతారు. లాటిన్ బైబిల్ అసలు వాటికన్లో ఉంటుంది. ఎవరో కొద్దిమంది లాటిన్ చదువుకున్న వాళ్ళు వాటికన్లో కూర్చుని ఆ లాటిన్ బైబిల్ని వాళ్ళు చదువుతారు. పోపు గారు వాళ్ళు చదువుతారు. మిగతా ఎక్కడా ప్రపంచంలో ఎక్కడా మీకు లాటిన్ బైబిల్ కనపడదు. ఎవరికి తెలియదు లాటిన్. అంచేతే మనకు ఏదైనా తెలియకపోతే దాని పేరేమిటి, గ్రీక్ అండ్ లాటిన్. ఎవరికి తెలియదు అది. మనం దానికి ఇంకో మాట అంటే అనొచ్చు, సాంస్క్రిట్ ఎవరికైనా ఏమీ తెలియదు అనుకోండి, ఇట్ ఈస్ సాంస్క్రిట్ ఫర్ హిమ్ అని అంటే సరిపోతుంది. అలా అంటాం లేదు, గ్రీక్ అండ్ లాటిన్కే వచ్చింది ఆ ఎక్స్ప్రెషన్. సో వాళ్ళు ఇంగ్లీష్లోకి మార్చేసుకున్నారు. తర్వాత వాళ్ళు ఇంకొక అదే ఒరవడిలో, ఇప్పుడు మీరు తెలుగులో ఇక్కడ ఈ మీరు వెళ్ళినట్లయితే ఏదైనా మాస్క్ దేనికైనా వెళ్తే చర్చెస్లో వాళ్ళు తెలుగులో ఉంటుంది, అంతా కూడా తెలుగులో ఉంటుంది, స్వచ్ఛమైన తెలుగు. మొన్న ఒకటి డిస్కషన్ చూశాను, ఒక హిందూ ధర్మాచార్యను క్రిస్టియన్ ఫాదరు, ఆయన పేరు ఏదో ఉంది రంజిత్ ఓఫిర్ అనే ఆయన, ఈయన వీళ్ళిద్దరి డిస్కషన్ నేను ఎక్కడో చూశాను. చూస్తే ఈ ఈ మన మన హిందూ ధర్మం రిప్రజెంట్ చేసుకున్న చేసి ఆయనకి తెలుగు, ఆ రంజిత్ ఓఫిర్కి వచ్చినంత చక్కటి తెలుగు రాదు ఆయన. ఆ రంజిత్ ఓఫిర్ని కనపడితే ఏమో, మీరు బాగా చదువుకున్నారు సంస్కృతం, తెలుగు బాగా చదువుకున్నారు, చాలా సంతోషం అని అది చెప్పాలని నాకు అనిపించింది. అంత బాగా మాట్లాడుతున్నారు, అంత స్వచ్ఛమైనటువంటి భాష వీళ్ళు మాట్లాడటం లేదు. అతను ఏమన్నాడంటే, మీరు మేము స్పృశ్యులమని మీరు భావించినట్లయితే మేము మీ దగ్గరకు వచ్చి కూర్చుంటాము, మీ వంటి మహాత్ముల సన్నిధిలో కూర్చోవడమే ఒక మహాభాగ్యంగా మేము పరిగణిస్తూ ఉన్నాము, అలా మాట్లాడుతున్నాము. ఈ స్టాకింగ్ లైక్ దాట్. ఇంకా బైబిల్ని తెలుగులో చెప్తాడు, స్వచ్ఛమైన తెలుగులో చెప్పేస్తుంది, సంస్కృత ప్రధానమైన తెలుగులో చెప్పేస్తుంది. సో ఆ రకంగా వాళ్ళు ఏది మాట్లాడినా, ఏ ప్రార్థన చేసినా తెలుస్తూ ఉంటుంది. ఫలానా మూడవ జాన్లో మూడవ మంత్రంలో నాలుగవ ప్రార్థనలో ఏక దేవాధిదేవుడు, ఒకే ఒక దేవుడు మన జగత్తునంతనే సృష్టించినాడు అని
అని అలా కోట్ చేసి చెప్తాడు. అదంతా కూడా మన వేదాంత పాఠం వింటున్నట్టుగా ఉంటుంది. సో ఆ రకంగా వాళ్ళు చేసే ప్రార్థన యొక్క అర్థాన్ని వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు. ఎవళ్ళు తాము చేసే ప్రార్థనలకు అర్థం తెలియకుండా చేసేవాళ్ళు ఎవరంటే హిందువులును ముస్లింస్లో కూడా ఈ లక్షణం ఉందని చెప్పేసి ఒక ఆయన ఎక్కడో రాశాడు. వాళ్ళు కూడా అరబీ భాషలో ఏదో ఉంటుంది, అదేదో వల్లించడమే తప్ప ఎంతమంది వాళ్ళు ఎంతమందికి తెలుసో ఎంతమందికి తెలియదు నేను ఎరగను. బట్ సమ్ దట్ కైండ్ ఆఫ్ ఎ కామెంట్ ఈజ్ ఇండీడ్ మేడ్. దే డోంట్ నో వాట్ దే ఆర్ సేయింగ్. అంటే మనకి వీళ్ళు తమ్ముళ్ళు వీళ్ళు ఉన్నారా అని నేను అనుకున్నాను. మన వాళ్ళు కూడా ఏదో చెప్పడమే కానీ దే డోంట్ నో వాట్ దే ఆర్ సేయింగ్. వెరీ పికూలియర్ సిచ్యువేషన్. దాంతో ఏమవుతుంది, ఆ వర్ణము మంత్ర వర్ణము స్వరము స్వరం సరిగ్గా లేకపోవడం, అన్నీ తప్పు స్వరాలు, అన్నీ తప్పులే. అసలు వింటుంటే చెవులకి చాలా కష్టం అనిపిస్తుంది. ఇంకా వర్ణాలు అయితే ఇంకా చెప్పలేదు. స్వరానికే వర్ణానికే దిక్కు లేకపోతే స్వరానికి ఎక్కడి నుంచి వస్తుంది? సో కన్న తల్లికి తిండి పెట్టనివాడు బియ్యపురాలకి ఏదో సాగుతుంది. ఆ రకంగా వీడు వర్ణాన్నే వీడు లెక్క చేయ వర్ణాన్నే పట్టించుకోడు, స్వరాన్ని రక్షిస్తాడు. కాబట్టి ఈ విధంగా స్వరము వర్ణములతోటి అయోగ్యంగా ఉన్నటువంటి మంత్రాలు చెప్పి యజ్ఞం చేస్తూ ఉంటారు. అదక్షిణం ఉక్త దక్షిణారహితం. దక్షిణ ఫిక్స్ అయి ఉంటుంది. ఈ యజ్ఞాల్లో వైదిక యజ్ఞాల్లో విశేషం ఏమిటంటే దీనికి ఇంత దక్షిణ, దీనికి ఇంత దక్షిణ అని ఉంటుంది. ఆ రోజుల్లో రూపాయలు ఉండేవి కావు, అంత వస్తువులే ఉండేవి. ధేనుర్దక్షిణ అంటాడు, అంటే పాలిచ్చి ఆవు దక్షిణ. సో హిరణ్యం దక్షిణ అని అలాగా సహస్ర దక్షిణం అనే యజ్ఞం ఉంటుంది. సహస్ర దక్షిణం అని వస్తుంది అంటే 1000 రూకలు దక్షిణ, 1000 మాడలు దక్షిణ. కొంచెం పెద్ద యజ్ఞం ఉంది అలా. కాబట్టి ఈ యజ్ఞంలో ఈ దక్షిణ ఫిక్స్ అయి ఉంటుంది. ఆ దక్షిణని ఇచ్చేస్తారు, బ్రహ్మగారికి ఇస్తారు. ఆయన మిగతా ఋత్వికులందరికీ ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. యజమానుడికేమీ సంబంధం ఉండదు. అదంతా కూడా వెల్ ఎస్టాబ్లిష్. అదేమీ ఫాలో అవ్వకుండా దక్షిణ ఇచ్చినట్టు కాదు ఇవ్వనట్టు కాదు ఏదో అవగతవగ్గా చేస్తూ ఉంటారు. కారణమేమై ఉంటుంది వీళ్ళు ఇలాగ అజాగ్రత్తగా చేయడానికి కారణమేమై ఉంటుంది అంటే కేవలము శ్రద్ధ లేకుండా. తామస శ్రద్ధ అంటే మరి అలాగే ఉంటుంది. సో మంత్రం చెప్పకుండా ఆహుతి ఇచ్చేస్తూ ఉండడము ఆ రకంగా. అదక్షిణం ఉక్త దక్షిణరహితం, దక్షిణారహితం కరెక్ట్. ఏదైతే దక్షిణని నిర్దేశించి పెట్టినారో, ఉక్త అంటే నిర్దేశించబడి ఉన్నదో, ఆ దక్షిణ లేని యజ్ఞం. శ్రద్ధావిరహితం యజ్ఞం, శ్రద్ధ ఉండదు. మనకి చాలా చోట్ల కనపడుతూ ఉంటుంది. ఒక ఆయన శివుడికి అభిషేకం చేస్తుంటే చూశాను నేను, బకెట్ ఒకటి ఇచ్చాడు. వీళ్ళ నూతిలోంచి నీళ్లు తీసుకురా అన్నాడు. వాడు బయట వర్కర్ ఉంటాడు కదా, చిత్ర పని చేస్తాడు, ఆ బకెట్లో తోడి తీసుకొచ్చి ఎదురుకుండా పెట్టాడు. బకెట్లో పాపం అతను ప్రేమగా శ్రద్ధగా తీసుకొచ్చి బకెట్ ఎదురుకుండా జాగ్రత్తగా పెట్టాడు. ఈయన ఆ బకెట్ అయితే అక్కడ దేవుడు లింగం పక్కన పెట్టి ఆ పెట్టడంలోనే కింద మీద చిందిపోతున్నాయి నీళ్లు. అతను తీసుకొచ్చిన తను నీళ్లు చిందకుండా తీసుకొచ్చాడు. ఈయన ఓ చెంబు ఒకటి పట్టుకుని ఆ బకెట్లో ముంచడం, ఆ లింగమే పోయడం, బకెట్లో ముంచడం లింగమే పోయడం. అయిపోయింది, ఇంకా చెంబు ములగని స్టేజ్ వచ్చినప్పుడు ఆ చెంబు పక్కన పారేసి బకెట్ ఎత్తి ఆ లింగమే కోసేసి మళ్ళీ ఆ బకెట్ అవతల పారేసి, ఆ రకంగా చాలా అశ్రద్ధగా చేయడం. ఆ తర్వాత ఇప్పుడు ఈ కళ్యాణం చేశారనుకోండి, కళ్యాణంలో ఈ మంగళసూత్రం ఇలా పట్టుకుని అందరికీ చూపించడం, దాన్ని చాలా శ్రద్ధగా చేస్తారు. మంగళసూత్రం ఎవరు చూపిస్తారు, ఎవరు చూస్తారు? క్యాహే దక్కినాక ఊహిహేనా? కానీ అది మాత్రం అందరికీ చూపించడం, లేకపోతే పళ్ళెల్లో పెట్టి అందరి చేత దాన్ని స్పృశింపజేయడం, అంటే దే ఆల్ పార్టిసిపేట్. ఏమండి, ఆ మంగళసూత్రాన్ని ధారణ చేసేప్పుడు వీడియో అది తీస్తూ ఉంటారు కదా, చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ధారణ చేయటం.
అయితే దానికి ముందు హోమం ఒకటి ఉంటుంది, ప్రధాన హోమం అని అంటారు. హోమం ఒకటి ఉంటుంది, ఆ హోమం చేసేప్పుడు చూడాలి మీరు ఎంత అశ్రద్ధ అంటే, అంటే మంగళసూత్రాన్ని చూపించడం, అమ్మవారికి పట్టుచీర అని అది చూపించడం, ఆ లైన్ బోర్డర్ చూపించడం, తర్వాత కుంకుమ వేసేప్పుడు కొద్దిపాటి కుంకుమ ఇంత కుంకుమ అక్కడ అద్దడం, చందనం పెట్టేప్పుడు ఇంత ముద్ద తీసుకెళ్ళి నెత్తిమి పెట్టడం, ఇలాంటివన్నీ బాగా శ్రద్ధగా చేస్తారు. అంటే వీడియోగ్రఫీ ఇన్వాల్వ్డ్ ఇష్యూస్ అన్నీ జాగ్రత్తగా ఇవన్నీ బాగా శ్రద్ధగా చేస్తున్నారు. కానీ హోమం ఉంటుంది దాని ముందు, అసలు హోమం అయితే కానీ ఇవన్నీ చేయడానికి వీలే ఉండదు. ఆ హోమాన్ని మాత్రం ఎంత అశ్రద్ధగా చేయాలో అంత అశ్రద్ధగా చేయడం, ఇటువంటి ధోరణి. తర్వాత అరే టీవీలో చూపిస్తున్నారు దీన్ని, ఇదేమో వీడియోగ్రఫీ అవుతోంది, ఇది పబ్లిక్ అంతా చూడబోతున్నారు, ఆ చూచి వాళ్ళలో ఎవరైనా విద్వాంసులు ఉంటారేమో అని ఒక్క పిసరు కూడా సిగ్గు లజ్జ అన్నవి రెండు కూడా విడిచిపెట్టేసి జస్ట్ ఎలా తోస్తే అలాగా ఆ హోమాలకి చేయటం చూస్తే ఆశ్చర్యం వస్తుంది. ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఇంత అలా ఎలా తయారయ్యారా, హౌ కుడ్ దే డూ ఇట్, హౌ ఇట్ ఈస్ అలౌడ్ అని ఆశ్చర్యం వస్తుంది. సో ఇది తామస యజ్ఞము యొక్క లక్షణం అదే. యజ్ఞం తామసం పరిచక్షతే తమో నిర్వృత్తం కథయంతి. నిర్వృత్తం అని ఉంటే కనుక మీరు నిర్వృత్తం అని దిద్దుకోండి. తాకింద తావత్తు ఉండాలి, తాకింద తావత్తు ఉండాలి, లేకపోతే పెట్టుకోవాలి. అది గీతా ప్రెస్లో తాకింద తావత్తు పడలేదు, దాంతో ఫస్ట్ ఎడిషన్లో పడలేదు, కానీ సెకండ్ ఎడిషన్లో పడింది. అది అంచేతనే చాలా రెస్పాన్సిబుల్గా చేయాల్సి ఉంటుంది ఏ పని చేసినా. నిర్వృత్తం అంటే అకాంప్లిష్డ్, తమో గుణంతో నిర్వహించుకున్నటువంటి యజ్ఞము అని చెప్తున్నారు. మంచిది. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసాచ శారీరం తప ఉచ్యతే. శంకరుల అవతారిక. అథ ఇదానీం తపస్త్రివిధముచ్యతే. ఇప్పుడు అంటే యజ్ఞము, తామస యజ్ఞము, రాజస యజ్ఞము, సాత్విక యజ్ఞము మూడు కూడా ఒక వరుసలో చెప్పడం అయినది, ఇప్పుడు తపస్సు ఒక వరుసలో చెప్పుకోవస్తున్నారు. అంటే తపస్సు రెండు రకాలుగా చెప్తున్నారు. తపస్సు ఒకటి శారీరము, వాచికము, మానసము చెప్పి తరువాత సాత్వికము, రాజసము, తామసము చెప్తారు. అక్కడికి మూడు మూడు తొమ్మిది రకాల తపస్సులు వస్తాయి మనకి. అంతే కదా, శారీరము దాంట్లో మళ్ళీ సాత్వికము, రాజసము, తామసము. వాచికము దాంట్లో మళ్ళీ సాత్వికము, రాజసము, తామసము. అలా ఉంటుందన్నమాట. ముందు శరీరంతో చేసే తపస్సు. శరీరంతో తపస్సు చేయొచ్చు, వాక్కుతో తపస్సు చేయొచ్చు, మనస్సుతో చేయొచ్చు. చేయాలి శరీర సందర్భంలో శరీరంతో చేయాలి, వాక్కు సందర్భంలో వాక్కుతో. సందర్భం అన్నిటికీ ఒకే సందర్భం ఉండదు. ఇప్పుడు నదిలో నదీ తీరాన ఉన్నారనుకోండి, అక్కడ చేయాల్సిన తపస్సు ఏమిటి? శారీరం తప, నదిలో స్నానం చేయడం. అంటే ఒకప్పుడు మాట చెప్తున్నా, ఇప్పుడు నదిలో స్నానం చేసేందుకు తగ్గట్టుగా ఏమీ లేవు. కాబట్టి ఇప్పుడు మీరు స్నానం చేయకపోయినా కూడా తప్పు పట్టడానికి లేదు. మొన్న ఒక పెద్ద స్వామి, ఒక ఆయన చాలా మంచివారు, చాలా గొప్ప విరక్త స్వామి వచ్చారు హృషికేష్. ఆయన గంగంటే ప్రీతి, అందరికీ ప్రీతి. గంగా స్నానం పెద్ద వయస్సు, గంగా స్నానానికి వెళ్తుంటే స్వామీజీ చెప్పారు, గంగ బాగులేదయా, పైన వర్షాలు కురిసాయి, అదంతా మురికంతా కొట్టుకొస్తుంది, తర్వాత హృషికేశ్లో మురికంతా దాంట్లో పడుతుంది, ఇప్పుడు స్నానం చేస్తే ఆ మురికి వల్ల నీకు నీ వయస్సు కూడా పెద్దది,
రొంప జలుబు పట్టే అంటే 4 రోజుల దాకా వదలదు. జాగ్రత్త, ఇంటి దగ్గర బాత్రూంలో చేయి నువ్వు. నేను నీకు బాత్రూమ్కి సరఫరా చేసేది గంగ జలమే అని చెప్పారు. చెప్తే వినలేదు, వినకుండా వెళ్ళి దాంట్లో స్నానం చేసి వచ్చారు. నేను చెప్పాను ఇంకా స్నానం చేయడం తప్పనిసరి అని. మీరు ఆల్రెడీ దిగేస్తున్నారు, ఇంకా నేను మిమ్మల్ని ఆపలేను, ఆచమనం మటుకు చెయ్యకండి అని నేను చెప్పాను. ఆయన ఆచమనం మీరు కాదు, మీకు చెప్పాను నేను, మీరు పాటించారు. ఇంకొక పెద్ద స్వామి ఏమో పాటించలేదు, ఆయన స్నానం చేసేసారు, ఆచమనం కూడా చేసేసారు. చేసేసి 4 రోజులు, 2 రోజులు హాస్పిటల్, మా స్వామికి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆయన పెద్దవాడు, ఆయన ఏమీ తినడానికి లేదు, తాగడానికి లేదు, మనిషి ఎలా పడితే అలా అయిపోయాను. నేను వచ్చే ముందు అడిగాను, ఏమంటే ఎలా ఇప్పుడు గుర్తుపడ్డానని చెప్పాను 4 రోజులు. కాబట్టి నదీ స్నానం అన్నది, ఒకప్పుడు నదీ స్నానం పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. కాబట్టి ఒకప్పుడు 33 కోట్ల మంది జనం ఉండేవారు భారతదేశంలో, అవే నదులు. కానీ ఇప్పుడు 120 కోట్ల మంది ఉన్నారు, మళ్ళీ అవే నదులు. నదులు ఏం పెరగలేదుగా. మరి ఈ జనం తయారు చేసేటువంటి కాలుష్యం అంతా ఎక్కడికి పోతుంది? దీనికి తోడు ప్రభుత్వాలు పబ్లిక్ వర్క్స్ అని ఒకటి ఉంటుంది, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అని, PWD, ది మోస్ట్ కరప్ట్ అండ్ ఇనిఫిషియంట్ డిపార్ట్మెంట్ ఇన్ ది కంట్రీ. మొత్తం ప్రపంచంలో కల్లా పబ్లిక్ వర్క్స్, వెరీ పూర్ క్వాలిటీ పబ్లిక్ వర్క్స్ మీకు ఇండియాలో కనపడతాయి. నేను చూశాను కాబట్టి చెప్తున్నా, చూశాను. పబ్లిక్ వర్క్స్ కొన్ని చోట్ల ఉంటాయి, వెరీ హై క్వాలిటీ పబ్లిక్ వర్క్స్ ఉంటాయి. వాడు వర్క్ చేసి వెళ్ళాడంటే ఇంకా మళ్ళీ అసలు దాని మీద కంప్లైంటే ఉండదు, పర్ఫెక్ట్గా చేసిపోతాం. యు టేక్ దేర్ టైం, యు పుట్ సమ్ బడ్జెట్ ఇన్ టు ఇట్, పర్ఫెక్ట్గా చేస్తారు. మన దగ్గర పబ్లిక్ వర్క్స్ వీడు ఫుట్పాత్ బండలు పనిచేసేసి అలా పై పైన సిమెంట్ ఇలా ఇలా పామేసి లేచక్కపోతాడు. మళ్ళీ వారం రోజులు కాకుండా ఇంకొకటి వచ్చి ఆ బండల్ని ఓడగొట్టేసి అడుగుని ఏదో వైర్ వేసేసి ఆ బండల్ని రోడ్డు పక్కన పడేసి వాడు తప్పుతాడు. ఆ ఫుట్పాత్ మీద అడుగు పెట్టే పరిస్థితి ఏనాడు లేదు. మోస్ట్ ఇనఎఫిషియంట్ అండ్ కరప్ట్ పబ్లిక్ వర్క్స్ మీకు ఇండియాలో కనపడతాయి. ఆ కారణంగా నదులు భయంకరంగా పొల్యూటై ఉన్నాయి. ఎందుకంటే పబ్లిక్ వర్క్స్లో ఇప్పుడు ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని పెట్టారు. అంటే ఇలాంటివి చెప్తే నవ్వుకోవాల్సి ఉంటుంది, హాస్యాస్పదం. రాజీవ్ గాంధీ గారు గంగా క్లీనింగ్ ప్రాజెక్ట్ అని పెట్టారు. దాంట్లో ఎవడో సలహా చెప్పాడు, గంగలో తాబేళ్ళు విధులు పెడితే గంగ క్లీన్ అవుతుందని ఎవడో సలహా చెప్పాడు. దాని మీద తాబేళ్ళు రేరింగ్ సెంటర్, బ్రీడింగ్ సెంటర్ అని ఒకటి వారాణసిలో, 2 ఎకరాల ల్యాండు, 200 మంది ఉద్యోగులు, తాబేళ్ళు బ్రీడింగ్ సెంటరు. వీళ్ళు 10 తాబేళ్ళు ఎన్నో వదిలిపెట్టారు, దానివల్ల ఏమీ అవలేదు, చచ్చిపోయాయి. ఈ బ్రీడింగ్ సెంటర్లో తాబేళ్ళు కూడా ఆ వాతావరణానికి తట్టుకోలేక అవి కూడా చచ్చిపోయాయి. ఆ 200 మంది ఉద్యోగులకి VRS ఇచ్చి బయటకు పంపించారు ప్రభుత్వం అని. అది తాబేళ్ళు బ్రీడింగ్ సెంటర్ యొక్క వృత్తాంతం. అది 20 ఏళ్ళు 200 కోట్లు వృథాగా తగలబెట్టి ఒక్క తాబేలు కూడా గంగలో దింపనవలేదు, అవి ఆ మురికి లేకుండా చేయనివ్వలేదు. వింటే హాస్యాస్పదంగా ఉంటుంది, జోకు చెప్పడానికి కూడా వీల్లేని పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే జోక్, మీరు ఏదైనా జోకు చెప్పారనుకోండి, అది వాళ్ళు యథార్థంగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు జోక్ అని. కాబట్టి వెరీ అన్ఫార్చునేట్. కాబట్టి కంగారు పడిపోయి వెళ్ళి నదీ స్నానం చేయకూడదు. డైగ్రెషన్, నేను మాట పట్టుకున్న డేటో పోయాను. శారీరం తపహ అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం, అలాంటిది పెట్టుకోండి. అంతేగాని నదీ స్నానం అని చెప్పేసి గంగలోనూ అక్కడ చలిగా ఉంటుంది, స్నానం చేసేస్తుంటే దానివల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి. వాటెవర్, శారీరం తపహ, దేనికైనా సందర్భం ఉంటుంది. శరీరంతో చేసే తపస్సు సందర్భం వేరే ఉంటుంది, వాక్కు సందర్భం వేరే ఉంటుంది. కాబట్టి మనం 3 రకముల తపస్సులను చేయాల్సి ఉంటుంది.
నా అభిప్రాయం ఏమిటంటే ఒకటి మరొక దానికి సబ్స్టిట్యూట్ కాదు. దే ఆర్ కాంప్లిమెంటరీ, దే ఆర్ నాట్ సబ్స్టిట్యూషన్ టైప్ కాదు. ఇది చేస్తే అది అక్కర్లేదు, అలాగేమి కాదు. ఒకటి పూజించుట, పూజ చేయుట. పూజ చేయుట అనగానే మీరు ధ్యాయామి, ఆవాహయామి, రత్న సింహాసనం సమర్పయామి అని మొదలుపెట్టకూడదు. పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం అన్నట్టుగా ఉండకూడదు. ఉద్యమానికి సందర్భం ఉంటుంది. ఇప్పుడు దేవ పూజ ఉందనుకోండి, దేవ పూజ కూడా ఇప్పుడు వైదికమైన దేవ పూజ పరిస్థితి, ఇది వైదికం కదా. ఇది ఆధునిక కాలంలో చలామణిలో ఉన్నటువంటి దేవ పూజ కాదు. శ్రీకృష్ణుడు మాట్లాడే దేవ పూజ అది కాదు. బట్ స్టిల్ మీరు దానికి అప్లై చేసుకోవచ్చు. దేవ పూజ కూడా అన్నిటికీ ఒకే పద్ధతిగా ఉండదు. వేదంలో చెప్పినటువంటి దేవతలు పూజ, అక్కడ పూజ ఎలా ఉంటుందంటే ఆ దేవతను ఆహ్వానించడం, హవిస్సుని మంత్రపూర్వకంగా అగ్నిలో సమర్పించటం, అలా ఉంటుంది దేవ పూజ. అది వైదికమైన దేవ పూజ. సో ఇప్పుడు ఆధునిక పరిస్థితికి మీరు అన్వయించినట్లయితే ఏదో రాముడనో కృష్ణుడనో, ముందు అన్నిటికీ ముందు విఘ్నేశ్వరుడని. మనం విఘ్నేశ్వరుడు అంటాం, ప్రపంచంలో అందరూ విఘ్నేశ్వరుడని. వైష్ణవులు విఘ్నేశ్వరుడిని పూజించరు, వాళ్ళు విశ్వక్సేనుడని వాళ్ళు ఒకరిని. ఈ విఘ్నేశ్వరుడు వాళ్ళకి వర్కౌట్ కాదు. ఇప్పుడు బీజేపీ పార్టీ వాడు మాకు పనికిరాడు, కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీ వాడు పనికిరాడు. ఎస్పీ బీఎస్పీ పనికొస్తారు కానీ బీజేపీ పనికిరాడు. అదేవిధంగా వైష్ణవులకి విఘ్నేశ్వరుడు పనికిరాడు. మరి ఏం చేయాలి? వాళ్ళు విఘ్నేశ్వరుడు పూజ చేసేసుకుంటే వాళ్ళు విఘ్నాల నుంచి బయటపడిపోతున్నారు, మనం విఘ్నాల నుంచి బయటపడడానికి మరి ఏదైనా ఉండాలి కదా. అంటే ఒక ఆయన తెలివిగా ఎప్పుడో పెట్టాడు, గత 200 ఏళ్ల క్రితమో 300 ఏళ్ల క్రితమో పెట్టు ఉంటాడు, మనం విశ్వక్సేనుడిని పూజిద్దామని పెట్టాడు. ఈ విశ్వక్సేనుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఓకే అహోతాహే. విశ్వక్సేన అంటే సూర్యుడు, విశ్వక్ సర్వత్రా ప్రసరించే సేన అంటే కిరణముల యొక్క సముదాయము గలవాడు సూర్యుడు. విశ్వక్సేనుడు అంటే సూర్యుడు. కానీ వీళ్ళు అన్నారు విశ్వక్సేనుడు అని ఒక ఆయన ఉంటాడు, ఎలా అయితే కైలాసంలో ఈ గణములన్నింటినీ ఆర్గనైజ్ చేసుకుంటూ వాళ్ళని కొంచెం డిసిప్లిన్లో పెడుతూ ఉంటాడు వినాయకుడు విఘ్నేశ్వరుడు. అలాగే వైకుంఠంలో వీళ్ళందరూ ఉంటారు, వీళ్ళందరినీ అల్లరి చిల్లరగా తిరుగుతారు. వీళ్ళ నెత్తి మీద ఎవడో ఒకరిని పెట్టకపోతే, ఇప్పుడు పోలీస్ పార్టీ ఉందనుకోండి, వాళ్ళకి ఎవడో మేజరో ఎవడో ఉండి వాళ్ళ చేత లెఫ్ట్ రైట్ కొట్టిస్తూ ఉండాలి. లేకపోతే వాళ్ళు ఏమో ఇటు ఒకటో అల్లరి చిల్లరగా తిరుగుతారు, లేనిపోని అల్లరి కూడా సృష్టిస్తారు. కాబట్టి వాళ్ళ చేత లెఫ్ట్ అంటే లెఫ్ట్ లెగ్ పడాలి, రైట్ అంటే లెగ్ తేడా పడితే వాడిని డిస్మిస్. ఆ రకంగా డిసిప్లిన్లో పెట్టాలి. అలాగే వైకుంఠంలో కూడా వీళ్ళందరూ బలాదూ తిరుగుతూ ఉంటారు. లేకపోతే వీళ్ళ ఈ పార్షదులని పేరుతోటి వాళ్ళు 100 మందో 200 మందో ఎంతోమంది ఉంటారు. వీళ్ళందరి చేత లెఫ్ట్ రైట్ కొట్టించడానికి ఒక ఆయన్ని పెట్టుకున్నారు, వీళ్ళు విశ్వక్సేన అని పెట్టుకున్నారు. ఆయన పూజ చేయమని పెట్టారు. దే సెర్చ్డ్ ఫర్ సంథింగ్ అండ్ ఫౌండ్ అవుట్ దిస్. ఇవి ఇలా ఉంటాయి, బిలీఫ్ సిస్టమ్స్ ఇలా ఉంటాయి. వాటెవర్, మొత్తానికి ఈ పూజ అనగానే మీకు అవన్నీ గుర్తుకొచ్చేస్తాయి. నైవేద్యం మొట్టమొదట ఏమొస్తుంది? పూజ అనగానే మొట్టమొదటి ఏమొస్తుంది? నైవేద్యం. ఇప్పుడు గంగకి పూజ చేయాలనుకోండి, నైవేద్యం ఏమిటి? గంగకి నైవేద్యం ఏమిటి అని తస్సది పిడికి బియ్యానికి ఒకే మంత్రం అంటే ఇలాగే ఉంటుంది. సో కనుక దేవ పూజ చేసేప్పుడు సందర్భాన్ని బట్టి చూసుకోవాల్సి ఉంటుంది. మీకు తెలుసు ద్విజ పూజ వేరు, ద్విజ బ్రాహ్మణ, బ్రాహ్మణో భోజన ప్రియ అని మనకి సామెత. కాబట్టి ఎవరైనా స్వామీజీని పూజ చేస్తామని చెప్పేసి ఆయన్ని కుర్చీకి ఓ తాడు పెట్టి కట్టేసి కింద పీటకేమో 2 కాళ్ళు కట్టేసి తాడు పెట్టి అంతే కదా మీరు వచ్చేసి ఇలాగా అడ్డంగా ఓ 25 మంది పడిపోయి నా పాదాల నిండా 2 బుట్టలు పువ్వులు పోసేస్తే ఇంక నేను తాడు కట్టినట్టు అయిందా లేదా? ఓ 10 మాలలోనూ 4 శాలువాలు నా ముఖం మీద పడి నా భుజం మీద పడేశారనుకోండి, ఇంకేముంది? ఓ పగ్గం వేసి నన్ను కుర్చీ కట్టినట్టే అయింది కదా. సో ఆ రకంగా అది కాదు, అది నాది పూజ.
స్వామీజీకి పూజ చేయాలంటే ఆయన కాఫీ తాగుతారా, టీ తాగుతారా, బ్రేక్ఫాస్టా, లంచా, డిన్నరా, ఏదైనా స్నాక్కా, ఏదైనా కనుక్కుని అది ఏదైనా ఏర్పాటు చేస్తే పూజ అవుతుంది తప్ప. అంతేగాని ఇలాగా పుష్పాలతో, పుష్పాలు అనవసరం, పుష్పాలు అనవసరం. ఈ మధ్య నరేంద్ర మోడీ గారు, ఆయన చూశారు, ఆయన ఎక్కడైనా విమానం దిగ్గానే పువ్వులు బుట్టలు బుట్టల కింద ఇలాగా బొకేలు, బొకేలో పువ్వులు, ఇన్ని పువ్వులు, ఇంత ప్లాస్టిక్. చూసి ఆయన ఏమన్నారంటే, ఇంక పైన నో ఫ్లవర్ బొకేస్, మీకేమైనా చేతనైతే ఒక మంచి పుస్తకం తీసుకొచ్చి నాకు ఇవ్వండి, లేకపోతే నా మెడలో ఒక ఖాదీ ఖాదీ తువ్వాలు ఒకటి నా మెడలో పడాయండి, ఖాదీకి ప్రచారంలోకి వస్తుంది. ఈ తువ్వాళ్ళన్నింటినీ ఆయన ఎక్కడికో పంపిస్తారు, అనాథ శరణాలయానికో పంపిస్తారు. ఈ పువ్వులు మాత్రం వద్దు అని ఆయన రూల్ పెట్టారు. రూల్ పెడితే మొన్న రామేశ్వరం వచ్చినప్పుడు తమిళనాడు, ఆయనకి సింగిల్ పువ్వులను ఖాదీ మెడలో ఖాదీ తువ్వాళ్ళు పుస్తకాలు ఇచ్చారు. కాబట్టి పెద్ద పెద్ద మాలలు, మాల అంటే ఏమిటి, మీరు ఎప్పుడైనా మాల చూసారా? ఎప్పుడైనా ఇప్పుడు మెడలో వేసేద్దాం స్వామీజీ కానీ హడావిడే తప్ప, అసలు హౌ ఇట్ ఈస్ మేడ్ అన్నది ఎప్పుడైనా పరిశీలించారా? మీరు పరిశీలించరు, నేను పరిశీలించుకుంటూ కూర్చుంటా. అది వాడు ఈ పురుకూస్తాడు ఉంటుంది చూడండి, జనుపుతాడు, దొడ్డుతాడు, ఆ దొడ్డుతాడుతో కడతాడు. ముందు అది తీసుకొచ్చి మీరు నా మెడలో వాడేస్తారు, నెంబర్ వన్. దానికి అసలు సుగంధం అనేది ఏమీ లేని తెల్లని పువ్వులు ఎక్కడి నుంచో పట్టుకొచ్చి పెడతాడు. ఆ తెల్లని వాటిలో సుగంధం అనేది అసలు ఉండదు, పరిమళం అనే మాటే లేదు. తర్వాత ఈ ఆకులు ఎవోగా ఎదురుకుండగా గోడ మీద ఉన్నాయి చూడండి, అవన్నీ వాళ్ళ ఎవరో చూడకుండా కోసుకుని వచ్చి బస్తాలో కోసుకొస్తాడు. ఈ ఆకులు ఆ పువ్వులు ఆల్టర్నేట్గా పెడతాడు, పెట్టి ఒకటి తయారు చేస్తాడు, ఈ పురుగు పూస్తాడు తోటి తయారు చేసి దానికి ఇలా ఇలా చుడతాడు, అది ఆ చెంకి ఏదో చుడతాడు. అది మెళ్ళో వేసుకోవడం కాదు కదా, ఆ టేబుల్ మీద పెట్టుకోవడానికి కూడా యోగ్యత లేని వస్తువు అది, దాన్ని తీసుకొచ్చి నా మెళ్ళో వారేస్తారు నాలుగు. ఏం పిచ్చా ఏమన్నానా? నేను వద్దని ఎప్పటి నుంచో చెప్తున్నాను, అసలు ఇవేం వద్దు. మీరు అసలు మెళ్ళో అలాంటివి వేయకండి. అప్పుడు అప్పుడప్పుడు ఏమవుతుందంటే దాంట్లో పురుగు ఒకటి పాకుతూ ఉంటుంది ఆకుల్లో. ఇప్పుడు ఆ పురుగు పాకుతుందంటే దాన్ని పక్కన పెడితే ఆ పురుగు పాపం ప్రాణం పోతుందేమో, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అని నాకు ఇదో సమస్య. ఇప్పుడు ఆ పురుగుని ఎక్కడో బయట పారేసి వచ్చేందుకు నాకు అదో పని. ఓ నాలుగు మెళ్ళో అలాంటివి పారేస్తే ఈ పురుగుని వెతికి పట్టుకుని దాన్ని బయట విడిచిపెట్టి రావాలి. కాబట్టి దయచేసి అలాంటివి ఏం చేయకండి. అది కాదు పూజ అంటే. ద్విజ, ద్విజ పూజ ఏమిటి? బ్రాహ్మణో భోజన ప్రియ, ఆహార వ్యవస్థ చేయటం, ఏదైనా కాఫీ తాగే టైం అయితే కాఫీ ఇవ్వడం. కాదండి, మేము పూర్వం వాళ్ళు కాఫీ తాగేవారు అనకూడదు, పూర్వం వాళ్ళు తాగేవారు కాదు, కానీ ఇప్పుడు వాళ్ళు తాగుతున్నారు కదా. కాబట్టి మీ ఛాదస్తం ఎదరవాళ్ళ నెత్తి మీద రుద్దకూడదు. ఎదరవాళ్ళ సౌకర్యం ఏమిటో మీరు తెలుసుకుని చేయాల్సి ఉంటుంది. అదే ఒక అమ్మగారు కాఫీలో రెండు బాగా చెంచాల్సి రెండు మూడు షుగర్లు వేసి ఇచ్చారు నాకు. స్వామీజీ కదా అని ఇంకో షుగర్ ఎక్కువ వేసింది. స్వామీజీ షుగర్ అసలు వేస్తే పుచ్చుకోడంటే అదేమిటి, షుగర్ లేకుండా కాఫీ టీ ఏమిటండి, వే ఇంకో కొంచెం షుగర్ వేయ. అలాగా కాబట్టి ద్విజ, గురు, గురువుగారి పూజ. గురువుగారి పూజ ఏమిటో తెలుసునండి, గురువుగారు చెప్పిన పాఠాన్ని బాగా చదువుకోవడమే గురువుగారికి చేసే పూజ. ప్రాజ్ఞ అంటే విద్వాంసులు, పండితులు, వాళ్ళకి చేసే పూజ ఏమిటంటే ఆసనము, ఏదైనా సేవ ఆ సందర్భాన్ని బట్టి. మీరు అది అటు చేసి కారులో వెళ్తున్నారనుకోండి, కారులో వారిని దిగబెట్టి రావడము, అలాంటిది ఏదైనా సర్వీస్ చేయాలి. ఆ చేయటంలో మీకు కొంత శారీరంగా కొంత కష్టపడాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు కారులో తీసుకెళ్ళి దిగబెట్టారనుకోండి, ఆయన లోపల దిగబెట్టిన వెంటనే ఆయన లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడు మళ్ళీ మీరు కారు రివర్స్ చేసుకుని మళ్ళీ ట్రాఫిక్లో ఇంకో పావు గంట అరగంట నడుపుకుని ఇంటికి చేరుకోవాలి, శ్రమతో కూడిన పని. కాబట్టి శారీర తపస్సు కిందకు వస్తున్నాను. తర్వాత గురుప్రాజ్ఞ పూజనం. శౌచం, శుచిగా ఉండడము, దానికి ఎఫర్ట్, ఎక్కడ ఎఫర్ట్ ఉంటే అది తపస్సు అవుతుంది. శుచిగా ఉండడంలో ఎఫర్ట్ ఉంటుంది. ఇప్పుడు శరీరాన్ని శుచిగా పెట్టుకోవాలి, దాంట్లో ఎఫర్ట్ ఉంటుంది, స్నానం చేయటం ఇచ్చేయాలి, కాబట్టి తపస్సు అవుతుంది.
స్నానమే తపస్సు అవుతుంది. దీనికోసం మీరు మళ్ళీ వెళ్ళి మురికి నీళ్ళలో స్నానం, ఏదో నది పేరుతోటి మురికి నీళ్ళలో స్నానం చేసి వస్తే అది తపస్సు అనుకోకూడదు. మీరు ఇంట్లో శుచిగా స్నానం చేసి ఏదైనా జపం అది చేస్తున్నారనుకోండి, ఇప్పుడు ఆ స్నానం కూడా తపస్సు కిందే లెక్కకు వస్తుంది. ఎందుకని, స్నానం అయిన వెంటనే ఏం చేశారు మీరు, దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు స్నానం అయితే కానీ కాఫీ ఇవ్వరు అని అన్నారనుకోండి, అప్పుడు గబగబా వెళ్ళి రెండు నెత్తి మీద రెండు నీళ్లు పోసుకుని కొంచెం విభూతి పొందుకున్న కాఫీ తీసుకురా అంటే అప్పుడు ఆ స్నానం తపస్సు అవ్వదు. కాఫీ కోసం చేసిన స్నానం కనుక. కానీ జపం, గాయత్రీ జపం చేసుకోవాలంటే స్నానం చేయాల్సి ఉంటుంది. కాబట్టి గబగబా వెళ్ళి స్నానం చేసి వచ్చి గాయత్రీ జపం చేశారనుకోండి, అప్పుడు అది ఆ స్నానం తపస్సు అవుతుంది. ఎందుకంటే ఒక మంచి కర్మ కోసం చేసిన స్నానం కనుక. స్నానాన్ని కూడా ఒక ఈశ్వరారాధన భావనతో చేయొచ్చు. స్నానాన్ని మీరు అవేర్ఫుల్గా స్నానం చేయవచ్చు. మీరు స్నానం చేసేప్పుడు మీరు ఏం చేస్తున్నారు మీరు ఆలోచించుకోండి. స్నానం చేసేప్పుడు మీ మనస్సు పరిపరి విధాలుగా తలంపులతో నిండి ఉంటుంది. ఆ తలంపులు ఎలా ఉంటాయి? గతానికి చెందినవైనా అయి ఉంటాయి, లేకపోతే భవిష్యత్తుకు చెందినవైనా అయి ఉంటాయి. గతానికి చెందిన తలంపులు ఎలా ఉంటాయి? మనస్సుకి క్లేశాన్ని, దుఃఖాన్ని, ఒక రకమైన ఇబ్బందిని కలిగించేవిగా ఉంటాయి. ఒకప్పుడు మనం ఆల్రెడీ అనుభవించేసినటువంటి గతాన్ని మళ్ళీ ఇంకోసారి అనుభవిస్తున్నట్టుగా ఉంటుంది. భవిష్యత్తుకి తలపులు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయంటే బెంగ, భయము కలిగించేవిగా ఉంటాయి. అలా ఎందుకు? అటు గతము కాకుండా భవిష్యత్తు కాకుండా ఇంకా వేరే తలంపులే ఉండవు. తలంపులు అంటే అవే ఉంటాయి. కాబట్టి స్నానం చేసేప్పుడు బీ అవేర్, అవేర్ఫుల్గా అంటే తెలుస్తూ కాన్షియస్గా మీరు స్నానం చేశారనుకోండి, మనస్సు ఏకాగ్రంగా ఉంటుంది, మనస్సు సైలెంట్ అయిపోతుంది. మీకు ఆ స్నానం వల్ల మీకు ఆ స్నానం అంతా తెలుస్తూ ఉంటుంది. అలా చేయొచ్చు. అప్పుడు ఆ స్నానము తపస్సు కిందకు వస్తుంది. కాబట్టి శౌచము, వస్త్రాలను శుచిగా పెట్టుకుని ధరించడము శౌచము. మన వస్త్రాలను మనం శుచిగా పెట్టుకుని వాటిని శుచి అయిన వస్త్రములను ధరించుట, అది శౌచము. దానివల్ల మనకి ప్రయోజనం, ఇతరులకు ప్రయోజనం. స్వచ్ఛ భారత్ అంటే మన చుట్టుపక్కల ఉండేటువంటి పరిసరములను శుచిగా పెట్టుకుంట, అది స్వచ్ఛ భారత్. శుచిగా పెట్టుకోవడం, పరిసరాలను శుచిగా పెట్టుకోవాలి. మేము గంగ ఒడ్డును నడిచేప్పుడు ఇక్కడ అక్కడ ఏవో పారేస్తనే ఉంటే అవి పక్కనే ఉంటుంది డస్ట్బిన్. ఆ డస్ట్బిన్లో వేయడానికి బదులు పక్కన పారేస్తారు, అది తీసి ఆ డస్ట్బిన్లో వేయటం. దానివల్ల అది శౌచం. మీరు నడిచి వెళ్తున్నారనుకోండి, దారిలో ఏదైనా ముళ్ళ ముళ్ళు కానీ, ముళ్ళ కంప లేకపోతే పదునైన రాళ్ళు పడున్నాయనుకోండి, అవి కనుక మీరు తీసేసి దారిని శుచిగా పెట్టినట్లయితే ఎవరో తర్వాత నడవబోయే వాళ్ళు ఎవరో మనకి ఎవరో మనం ఎరగం, రెండో ఆ దారి ఎవరు వస్తారో మనకేం తెలుస్తుంది. అంటే మనకి సుతరాము తెలియని వ్యక్తికి మనం ఒక గొప్ప సేవ చేసినట్టు అవుతున్నాం. ఏ ప్రయోజనమును ఆశించకుండా, ఏ ఫలమును కోరకుండా, అది శౌచము. ఏదైనా మొక్క పాతారనుకోండి, పది మందికి ఉపకారం అవుతుంది, నేల తల్లికి అది యజ్ఞంలోకి వస్తుంది. కాబట్టి పరిసరములను శుచిగా పెట్టుకుంటారు. చూద్దాం భాష్యకారులు ఏమంటారు. దేవశ్చద్విజాశ్చ గురవశ్చ ప్రాజ్ఞాశ్చ. సో వీళ్ళందరూ కూడా దేవద్విజ గురు ప్రాజ్ఞా అని మనకి ద్వంద్వ సమాసంలో వేశారు. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం. ఓకే, దేవతలు, దేవతలు అంటే ఎవరో తెలుసునా అండి? పృథివీ దేవత, కాబట్టి మొక్క పాతండి. వాయుర్దేవత, వాయుదేవ ప్రాణాయామం చేయండి. పూజ అంటే అది పృథివీ దేవత అంటే మన వాళ్ళు ఏం చేస్తారు? ఓ విగ్రహం, ఓ కొంచెం విగ్రహమో లేకపోతే ఏదో విగ్రహం పట్టుకొచ్చి ఆ విగ్రహానికి పృథివీ అని పేరు పెట్టడం. ఇప్పుడు ఆ విగ్రహాలు ఎలా ఉంటాయంటే, మీరు ఆ విగ్రహానికి పృథివీ అన్న అసరపడుతుంది, లక్ష్మి అన్న అసరపడుతుంది, పార్వతి అన్న అసరపడుతుంది, సంతోషిమాత అన్న అసరపడుతుంది, కాళీ అన్న అసరపడుతుంది, దుర్గా అన్న అన్నీ అలాగే ఉంటాయి కదండి.
ఏమైనా సడాగా ఉంటాయా? అన్నీ ఒకలాగే ఉంటాయి. కాబట్టి పృథివీ అని పేరు పెట్టి ఇంక అక్కడి నుంచి కలశం, కలశ పూజ, నైవేద్యం అలా అక్కర్లేదండి. పిడుక్కి బియ్యానికి ఒకే మాత్రం అక్కర్లేదు. పృథివీ పూజ ఏమిటంటే మొక్కలు పాతుట. మొక్కలు పాతడం పృథివీ పూజ. ఇప్పుడు మొక్కలు పాతున్నారు తెలంగాణలో. ప్రభుత్వం వాళ్ళు చాలా మొక్కలు పాతున్నారు. ఇంతకుముందు ఒక దఫాలో పాతారు, లాస్ట్ ఇయర్ పాతారు, మళ్ళీ ఏడాది కూడా పాతున్నారు. నేను ఎక్కడో చదివాను. నేను బొలారం వెళ్తున్నప్పుడు గమనించాను, ఇటు అటు మొక్కలు పాతారు. వాటికి రక్షణాది కొంచెం తక్కువగా చేశారని నాకు అనిపించింది. బట్ స్టిల్ పాతారు. పాతి చిన్న పొడక ఒకటి పక్కన నిలబెట్టి దానికి తాడు కట్టి అలా చేశారు. ప్రభుత్వం వాళ్ళు ఇంకొంచెం బాగా చేస్తే బాగుండేది. సరే, మొత్తానికి వాళ్ళు మెంబర్స్ని ఫిలప్ చేయటం హడావిడిలో ఏవో మొత్తానికి పాతారు. ఆ పాతిన వాటిల్లో ఒక 50% లేకపోతే కొంచెం తక్కువ నిలబడ్డాయి. ప్రస్తుతానికి ఇంకా ఉన్నాయి, అవి స్లోగా పెరుగుతున్నాయి. వండర్ఫుల్, అలా చేయొచ్చు. అది పృథివీ యజ్ఞం అవుతుంది. అది యజ్ఞం అంటే ఏమండి? సో దేవత, పృథివీ దేవత, వాయుర్దేవత, అగ్నిర్దేవత. హోమం చేసినట్లయితే అది అగ్నిదేవతకి మనం పూజ చేసినట్టు అవుతుంది. సో ఆ విధంగా మీరు చూసుకోవాలి. ఆ దేవత యొక్క స్వరూపాన్ని బట్టి చేయాలి. సూర్యోదేవత, అర్ఘ్యాన్ని సమర్పించాలి. చంద్రమాదేవత, చంద్రుడికి అర్ఘ్యం అవుతుంది. లేకపోతే చంద్రుడికో నూలు పోగు అంటారు. అలా చంద్రుడికి నమస్కారం చేసి నూలు పోగు. ఓ నూలు పోగు ఎక్కడి నుంచి పట్టుకొస్తారండి? ఇవన్నీ ప్యాంట్లు షర్ట్ల నుంచి నూలు పోగులు రావు. ఏవో ఇలాంటి వాటి నుంచి నూలు పోగులు పర్వాలేదు వస్తాయి. కాబట్టి మామూలుగా నమస్కారం చేస్తే కూడా సరిపడుతుంది. ఇది చంద్రమాదేవత. ఆ విధంగా ప్రాణాయామం చేస్తే వాయుర్దేవత. ఆ విధంగా మీరు ఈ దేవతా స్వరూపాన్ని అర్థం చేసుకుని యజ్ఞభావనతో పూజ చేయవలెను. ఇంకా ప్రతిదానికి పురోహితుడును కలశ పూజను నైవేద్యంతో అక్కర్లేదు. ప్రతిదానికి అలా అక్కర్లేదండి. అది వెరీ స్పెసిఫిక్ కేసులో. ఇప్పుడు సూర్యుడికి పూజ చేయాలనుకోండి, ఇంకా అక్కడి నుంచి మీరు తలుపులు వేసేసుకుని లోపల సూర్యుడు బొమ్మ పెట్టుకుని చేయడం కాదు. అది కాదు సూర్యుడు పూజ అంటే. ఎండ ఉదయం పూట ఉదయించే సూర్యుడు ముందు నిలబడి సూర్య నమస్కారం చేయాలి. సూర్యుడికి సంబంధించిన మంత్రం ఉంటుంది, హిరణ్మయైన పాత్రేణ ఇత్యాది. ఆ మంత్రాన్ని చెప్పి ఓం హ్రాం సూర్యాయ నమః అనే సూర్య నమస్కారం, హ్రీం రవయే నమః సూర్య నమస్కారం. సూర్య నమస్కారం మొన్న యోగా డే నాడు చేశారు అందరూ, అది చేయాలి. అది సూర్యునికి పూజ. కాబట్టి దేవ పూజ అనే దాని తాత్పర్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరము గలదు. ఈనాడు సమాజంలో దేవ పూజ అంటే వాళ్ళకి వాళ్ళు తెలుసున్న దేవ పూజల్లా ఏమిటంటే ఓ విగ్రహం ఒకటి పెట్టి నైవేద్యం పెట్టి నైవేద్యం ముందు తయారు చేసి పెట్టుకోవాలి. నైవేద్యం ఏం పెడతారు? పులిహార. ఏమిటండి పులిహార నైవేద్యం? ఏమిటండి ఇప్పుడు ఈ పులిహార అందరికీ వచ్చిన వాళ్ళందరికీ పులిహార, లేకపోతే ఇంత దాన్ని ఎత్తిన ఇంత ఆయిల్ పోసి శనగలు ఏదో కూర్చున్నా కూర్చి ఏమన్నా సందర్భమా అది చూసుకోద్దు. ఏదో నైవేద్యం అన్నాం అని ఏదో చేస్తూ ఉంటాం. అలా అక్కర్లేదు. పృథివీకి అలా అక్కర్లేదు. దేవ విగ్రహం దగ్గర పోనీ అలా ఉన్నా పృథివీకి అలా అక్కర్లేదు. పృథివీకి మొక్కలు పోతుట. కాబట్టి అది. సో సరస్వతి పూజ చేయాలనుకోండి, మన వాళ్ళు పుస్తకానికి పూజ చేసేది. విగ్రహం అక్కర్లా, పుస్తకం సరిపడుతుంది. సరస్వతి అంటే పుస్తకమే కదండి, ఇంకంతకంటే విగ్రహం ఏం కావాలి? కాదండి, బాసర్లో విగ్రహం ఉంది కాబట్టి మేము కూడా ఏమో విగ్రహాలు కొనుక్కొచ్చి చేస్తాం. అక్కర్లేదు, పుస్తకం చాలండి బాబు. పుస్తకం చాలు, మంచి పుస్తకం ఒకటి చూసి పెడితే అదే అదే విగ్రహం. ప్రతిదానికి విగ్రహమైనా అక్కర్లేదు. సో దేవ పూజ అనేదాని అర్థం తెలుసుకుని అవసరమైన మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత గురువు. గురువు అంటే పాఠం చెప్పినవాడు గురువు. ద్విజ అంటే బ్రాహ్మణుడు అని చెప్పాము. పాఠం చెప్పినవాడు గురువు. తల్లిదండ్రులు గురు శబ్దం చేత నిర్దేశించబడతారు. తల్లిదండ్రులను గురు శబ్దంతో వ్యవహరిస్తారు. కాబట్టి తల్లిదండ్రులను పూజించుట కూడా గురు పూజలోకి వస్తుంది. గురువు అంటే పెద్దవాళ్ళు అని అర్థం. తర్వాత వయస్సులో పెద్దవాళ్ళకి కొంత సేవ చేయడం కూడా పూజ కిందకు వస్తుంది. వయస్సులో పెద్దవాళ్ళు ఉంటారు,
అవునండి, మమ్మల్ని ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళి మందు ఇప్పించి తీసుకురండి అని ఎవరైనా కోరారనుకోండి, పెద్ద ఆయన ఎవరైనా, నన్ను ఆ పని ఆ మాత్రం సర్వీస్ మీరు చేశారనుకోండి, సపోజ్ మీకు టైం ఉండి చేశారనుకోండి, అది పూజ అవుతుంది. మన వాళ్ళు పూజ అంటే గురుగ్రహం బొమ్మ ఒకటి పెట్టి అన్ని బొమ్మలు ఒకలాగే ఉంటాయి, అన్నీ ఒకలాగే ఉంటాయి. ఏముంటుంది ఇప్పుడు దాన్ని గురువు అన్నా అదే, రాముడు అన్నా అదే, కృష్ణుడు అన్నా అదే, శివుడు అన్నా అన్నీ ఒకలాగే ఉంటాయి, బొమ్మలు అన్నీ ఒకలాగే ఉంటాయి. ఏదో బొమ్మ కట్టడం ఇది గురువు అన్నాం, సో గురు మావాహయామి ఓకే, సో రత్నసింహాసనం సమవర్ణి రత్నసింహాసనం కూడా ఇంకా అన్నిటికీ ఒకే రత్నసింహాసనం, అలాగ అక్కర్లా. గురువు అంటే పెద్దవాళ్ళు, పెద్దవాళ్ళకి సేవ చేస్తే బాగుంటుంది, వాళ్ళకేదైనా సర్వీస్ చేస్తే బాగుంది. ఎవరన్నా మార్కెట్కి వెళ్ళి ఏదైనా తెచ్చిపెట్టండి అని కోరారనుకోండి, అలా చేయాలి, దట్ ఈస్ గురు పూజ. సో తర్వాత గురు ప్రాజ్ఞ పూజను, పెద్దవాళ్ళు పండితులు కూడా అటువంటి సేవే, శౌచ మార్జవం. సుశంకర్లు ఏమంటారు, తేషాం పూజనం దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం. దానికి ఇంకా ఆయన అర్థం చెప్పలేదు, ఇంతకుముందు వచ్చింది. ఆర్జవం రుజుత్వం, రుజువుగా అంటే క్లీన్గా, వ్యవహారం క్లీన్గా ఉండాలి, మరీ తగవులు పెట్టే వ్యవహారం, ఏది క్లియర్గా చెప్పకపోవడం అనే వ్యవహారం అలా ఉండకూడదు. వ్యవహారం క్లీన్గా సింపుల్గా క్లీన్గా ఉంటే బాగుంటుంది, ఈ పొలిటిక్స్లోలాగా ఉండకూడదు. క్లీన్ క్లీన్ థింకింగ్ అండ్ క్లీన్ వ్యవహారం, దాన్ని ఆర్జవం అంటారు. ఫెయిర్ ఫ్రాంక్ ఫోర్త్ రైట్ అని అలా ఇంగ్లీష్లో చెప్తారు. తిన్నని వ్యవహారము వంకర బుద్ధి అంటారు, వంకర బుద్ధి తిన్ననైన బుద్ధి అని ఈ మాటలు విన్నారు కదా. కాబట్టి వంకర బుద్ధి లేకుండా తిన్ననైన బుద్ధిని కలిగి దానికి తగ్గట్టుగా వ్యవహరించుట, అది కూడా తపస్సే. తపస్సు అనే మాటకి రెండు మూడు లెవెల్స్లో అర్థాలు ఉంటాయి. కష్టమును సహించుట తపస్సు ఒక అర్థం, మీకు తపశ్శబ్దానికి అర్థం ఉండాలి కదా, కష్టమును సహించుట తపస్సు. ఇప్పుడు ఏకాదశి నాడు ఉపవాసం చేశారనుకోండి, కష్టం కదండి ఉపవాసం అంటే, కష్టమే కదా. పూర్వం ఏదో జ్వరం అది వచ్చినప్పుడు లంఘనం అని పేరుతోటి భోజనం మానేసేవారు, తప్పనిసరిగా భోజనం అందరూ మానేసేవారు. ఇప్పుడు ఈ యాంటీబయాటిక్స్ అవి వచ్చిన తర్వాత భోజనం తినమంటున్నారు, సైన్స్ ప్రకారం చేయాలి కదా. డాక్టర్ గారు ఏమంటారంటే మందు ఇచ్చి మీరు భోజనం చేయండి. ఇనీషియల్గా జనులు కంగారు పడిపోయాడు, భోజనం చేయమంటాడు. మా చిన్నప్పుడు ఈ డాక్టర్ కొత్త రకం డాక్టరయ్యా, జ్వరం వస్తే ట్యాబ్లెట్ ఇచ్చి భోజనం చేయమంటాడు అని ఊళ్ళో వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇలాంటి డాక్టర్ ఇలా కూడా ఉంటుందా అని పాపం వాళ్ళు ఆశ్చర్యపోయారు. తర్వాత ఇప్పుడు క్రమంగా అందరూ అలవాటు పడ్డారు, భోజనం మా ఎవడూ మానడు. కాబట్టి అటువంటి పరిస్థితులలో మీరు ఏకాదశి ఉపవాసం చేశారంటే మరి అది తపస్సు కిందకు వస్తుంది. కష్ట సహనము నెంబర్ వన్. ఇప్పుడు గంగలో స్నానం చేయాలనుకోండి తపస్సు, ఎందుకంటే చాలా కష్టం గంగలో స్నానం చేయడం, చాలా చలిగా ఉంటుంది నీరు. సో అబ్బో చాలా కష్టం. గంగలో ఈ సన్యాస దీక్ష అది తీసుకునేప్పుడు స్నానం చేస్తారు, వాడి గంగలో దిగి స్నానం చేసిన తర్వాత ఇద్దరు ఈ చెయ్యి ఆ చెయ్యి పట్టుకుని లాగి గట్టి మీద మారేస్తారు తీసుకొచ్చి, ఎందుకంటే వాడంతటా వాడు గట్టెక్కి రాలేడు. ఒకటి ప్రవాహం, భయంకరమైన ప్రవాహం. రెండు చలి, చుట్టూ చలి. మూడు ఆ నీళ్లు మీరు చెయ్యి నీళ్ళలో పెడితే చెయ్యి సమాధిలోకి వెళ్ళిపోతుంది, అంత చలి. అయినా సరే దాంట్లో దిగాలి, మూడుసార్లు తలకాయ ముంచాలి, స్నానం చేయాలి, గట్టెక్కాలి. మూడుసార్లు తలకాయ వీటి చేత ముంచిస్తారు, మూడు ఇంకోసారి ముడుగని మొత్తానికి మూడుసార్లు ముడుగుతాడు. ఇంకా మూడోసారి ముడిగిన తర్వాత వాడంతటా వాడు గట్టి ఎక్కలేడు. అప్పుడు ఆయన తీసిన ఇలాగని గట్టి మీద ఇలాగని ఆయన గట్టి మీద వాడేసి కూర్చోబెట్టి ఆయన మీద ఒక షాల్ ఉల్లెన్ షాల్ ఒకటి కప్పి ఇంకెప్పుడు అవకాశంగా డ్రెస్సు డ్రై డ్రెస్ కట్టుకుని గివ్ హిమ్ 5 మినిట్స్ టైం. మామూలు నార్మల్ అవ్వడానికి అంత కఠినంగా ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ తపస్సు.
ఇక తపస్సుకి రెండవ అర్థము ఇంద్రియ సంయమము. ఇంద్రియ సంయమం తపః అంటే మీరు జిహ్వ రసనేంద్రియమును మీరు కంట్రోల్ చేశారనుకోండి, డైటింగ్ చేశారనుకోండి, తపస్సు అవుతుంది. డైటింగ్ ఏం మాట్లాడదు. సపోజ్ ఎవరన్నా డైటింగ్ చేసి ఓ 10 కేజీలు బరువు తగ్గారనుకోండి, తపస్సు, గొప్ప తపస్సు, సామాన్యమైన తపస్సు కాదు. అలాగే ఇతర ఇంద్రియముల విషయంలో కూడా మీరు ఇంద్రియ సంయమము తపస్సు. తర్వాత మూడవ తపస్సు, తపస్సు యొక్క నిర్వచనాలు చెప్తున్నా మీకు, చాలా వైడ్ మీనింగ్ ఉన్న పదము. దేశ కాల పరిస్థితి అని మూడు ఉంటాయి. దేశ కాల పరిస్థితి, దేశకాల పరిస్థితుల యొక్క ప్రతికూలతను సహించుట, అది తపస్సు. ప్రసన్నముగా సహించుట అంటే మీకు దేశం కాని దేశంలో మీరు పడున్నారనుకోండి, అలా ఓపికగా ప్రసన్నంగా సహించడం, ఆ పరిస్థితిని సహించడం. కాలం కాని కాలం అర్ధరాత్రి 1 గంటకి ఎక్కడో రోడ్డు మీద నిలబడి ఉన్నారు, అది చాలా ప్రతికూలమైన పరిస్థితి, వర్షం కూడా కురుస్తుంది పైగా, ఓపికగా దాన్ని సహించడం. పరిస్థితులు మనకు ప్రతికూలంగా తయారవుతాయి. అనుకో చాలా ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి, వాటిని ప్రసన్నంగా చిరునవ్వుతో సహించటం, అదంతా తపస్సు కిందకు వస్తుంది. మూడవది. నాలుగవది యస్య జ్ఞానమయం తపః. సో సంస్కృతాన్ని చదువుతున్నారనుకోండి తపస్సు, గీతను అధ్యయనం చేస్తున్నారనుకోండి, ఇప్పుడు మీరు చేస్తున్న పని గీతను అధ్యయనం చేస్తున్నారు అని అనుకున్నట్లయితే, మీరు అలా కాలక్షేప పురాణం కింద వింటూ ఉంటే తపస్సు ఉంది. ఇప్పుడు అటెటో వెళ్ళాల్సింది, ఈయనేదో చెప్తున్నాడు చూద్దాం రా అని ఇక్కడ గోగొట్ట సేపు కూర్చుని ఏదో చెప్తున్నాడు కానీ లేని వెళ్ళారనుకోండి, దాన్ని తపస్సు అంటారు, దాన్ని కాలక్షేపము అంటారు. అలా కాకుండా ఒక పుస్తకం ఒకటి సంపాదించి దాంట్లో ఆ శ్లోకాన్ని అక్కడ చెప్తున్న వ్యాఖ్యానాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ దానిని జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేస్తే, అంత పని మీరు చేయగలిగితే దాన్ని తపస్సు అని అంటారు. తప ఆలోచనే జ్ఞానానికి సంబంధించి మీరు చేసే కృషి, అది కూడా తపస్సు కింద వస్తుంది. కాబట్టి ఇది శరీరం తపః, వీటిల్లో జ్ఞానానికి సంబంధించింది మానసం తపహలోకి వెళ్తుంది. మొత్తం మీద తపస్సు అంటే ఏమిటో చెప్పాను, దాంట్లో కొన్ని శరీరానికి సంబంధించినవి ఉన్నాయి. ఆద్యం బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే ఇంకా శంకర్లు ఏం చెప్పట్లేదు, చెప్పడానికే ఉంది. ఇప్పుడు వివాహితుడు ఉన్నాడు అనుకోండి, భార్యతో కలిసి ప్రేమగా ఉండడం బ్రహ్మచర్యం. అలాగే బ్రహ్మచారి చదువు సంఖ్య చూసుకుంటూ ఇంకా అల్లరి చిల్లరిగా తిరగకుండా ఉంటే దాని పేరే బ్రహ్మచర్యము. భాష్యకారులు బ్రహ్మచర్యం అహింసాచ, హింస చేయకుండా, అది తపస్సు కింద చెప్పారు. హింస ఉండకూడదు. ఇప్పుడు అంటే ప్రాణులకు మన వల్ల ఏ రకమైన హింస కలగకుండా ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకోవాల్సి ఉంటుంది. ఒకప్పుడు హింస కారణ హింసని తప్పించుకోవడం కోసం మీరు కష్టపడాల్సి ఉంటుంది, ఆ కష్టానికైనా సహించి హింస మన వైపు నుండి లేకుండా చూసుకుంటే అది శారీరం తపః. ఇక్కడ చిత్రం ఏంటంటే హింస చేయుట క్రియ, అది తపస్సు కాదు. హింస మానివేయుట క్రియ యొక్క అభావం, హింస మానివేయడం అది తపస్సు. హింస చేయడానికి ముందుకు అడుగు వేయబోయి ఇది తప్పు హింస అని గుర్తించి వెనుకకు మరలుట, దానిని తపస్సు. సో అహింసాచ శారీరం తపః. భాష్యకారులు అహింసాచ శరీర నిర్వర్త్యం శారీరం, శరీరముతో నిర్వర్తించే తపస్సు కనుక, శరీరంతో చేసే తపస్సు కనుక దీనికి శారీరము అన్నారు. అయితే శరీరంతో చేసిన వాక్కు ఉంటుంది, వాక్కు మానేస్తారా, మనస్సు ఉండదా, ఉంటుంది వాక్కు మనస్సు కూడా ఉంటాయి, కానీ శరీరం ప్రధానంగా ఉంటుంది, అది ప్రెడామినెంట్ శరీరము. శరీర ప్రధాన
అది శరీరము ప్రధానముగా ఉండేటువంటి తపస్సు. సర్వైరేవ కార్యకరణైః కర్త్రాదిభిః సాధ్యం శారీరం తప ఉచ్యతే. చూడండి, శరీరంతో చేసేది అంటే ఇంకా మిగతావేమీ ఉండవు, ఒక్క శరీరమే చేసేస్తుంది అని అనుకోరాదు. ఇప్పుడు గంగా స్నానం చేయాలి అని మీరు అనుకున్నారనుకోండి, అది తపస్సు అవుతుంది. అయితే గంగా స్నానం నేను చేస్తాను అని వీడు అనుకోవాలా? అక్కర్లేదు, గట్టిగా అనుకోవాలి, లేకపోతే కష్టం. చాలా గట్టిగా గంగా స్నానం చాలా కష్టం ఉండవే, మీరు చేస్తే తెలుస్తుంది, మీరు అందరూ చేసిన వాళ్ళే, అదేమంత తేలిక కాదు. నేను చేస్తాను అని అనుకో, కర్త ఉంటాడు. తర్వాత ఇంద్రియములు, స్పర్శేంద్రియము చాలా గట్టిగా ప్రొటెస్ట్ చేస్తూ ఉంటుంది, అయినా ఇంద్రియాన్ని స్పర్శేంద్రియాన్ని కమాండ్ చేసి చేయాల్సి ఉంటుంది. తర్వాత కర్మేంద్రియాలు ఉంటాయి, కార్యకరణే అంటున్నారు. కార్య అంటే దేహం, కరణ అంటే చేతులు కాళ్ళు, వాటిని వినియోగించి చేయాల్సి ఉంటుంది. నేను కర్తను అనే ఒక సంకల్పం చేసుకుని నేను కర్తను చేస్తాను అని నిశ్చయం చేసుకుని చేయాల్సి ఉంటుంది. ఇలాంటివి ఐదు ఉన్నాయి, అధిష్టానం తథా కర్త కరణంచ పృథగ్ విధం వివిధాచ పృథక్ చేష్ట దైవం చేయవాత్ర పంచమం. ఐదు కలిస్తే కానీ మీరు ఏ కర్మని చెయ్యలేరు. ఐదు అంటున్నారు ఆయన, పంచైతే తస్య హేతవ ఇతి వక్ష్యతి. అంటే మాట వరుసకి శారీరం తపహ అన్నారే కానీ అది ఒక్క శరీరమే ఉండదు, ఇంకో నాలుగు ఉంటాయి. శరీరం అధిష్టానం అంటే శరీరం, ఇంకో నాలుగు ఉంటాయి. ఐదు కలిస్తే కానీ ఏ తపస్సు నిర్వర్తించబడదు. కానీ ఈ ఐదింటిలో శరీరమునకు ప్రాముఖ్యం, ప్రడామినెంట్గా శరీరం, అందుగురించి దాన్ని శారీరం తపహ అని అన్నారు. తరువాత అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఈ సందర్భంగా నేను మీకు ఒక చిన్న మనవి చేస్తా. సమాజంలో రిలీజియస్ ప్రాక్టీస్ అన్నది విస్తృతంగా ఉన్నది, అందరూ కొద్దో గొప్ప రిలీజియన్ ధర్మము, హిందూ ధర్మము మనం ప్రాక్టీస్ చేయాలి అనే విధంగా ఉన్నది, అందరూ చేస్తున్నారు. అయితే దీంట్లో ఈ రిలీజియస్ ప్రాక్టీస్లో రెండు లెవెల్స్ ఉన్నాయి. ఒకటి రిచువల్స్ అండ్ సెరిమోనీస్. పొద్దున్నే లేవడం, స్నానం అయిన తర్వాత ఏదో జపం చేయడం, పూజ చేయటం, పుష్పాలతో పూజ చేయటం, నైవేద్యాలు పెట్టడం, ధనుర్మాసం అని చెప్పేసి తెల్లవారుజామున చక్కెర పొంగలి, కట్టె పొంగలి మొదలైన పొంగల్ని తింటూ ఉండడం. నేను అక్కడ ఋషికేశ్లో చూశాను, పొద్దున్న 6:30 అయ్యేప్పటికీ అందరూ చక్కగా పొత్తిలలో ప్రసాదం భక్షయతి, అందరూ 6:30 అయ్యేప్పటికీ. అది ఆ ప్రసాదం కూడా స్వీటు రీజనబుల్లీ సబ్స్టాన్స్, ఒక 100 కిలో 100 కేలరీస్ తక్కువ కాకుండా ప్రసాదం బుక్ చేసుకుని అక్కడ చేయి కొడుక్కోవడానికి వేరే వ్యవస్థ పెట్టారు. ఆ చేతులు కొడుక్కుంటూ ఆ ఈ తిన్న ఈ పొత్తిలన్నీ వేసేది కూడా దాంట్లో పడేసి చాలా పకడ్బందీగా 6:30 అయ్యేప్పటికీ 100 అబౌవ్ కేలరీస్ లోపలికి పంపిస్తూ బాగానే ఉంది ఈ కార్యక్రమం ఉండేది. సో ఈ విధంగా రిచువల్స్, అప్పుడే పూజ చేశారు దేవాలయంలో, అప్పుడే పూజ. ఆ పూజ చేస్తున్నప్పుడు ఆ హారతి టైంలో ఒకడేమో గంట బడబడబడ గంట వాయించేస్తాడు, ఇంకోడు ఇంకోటి కొట్టు టక్ 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 కొట్టేస్తూ ఉంటాడు, ఇంకోడేమో ఈ సింబల్స్ తాళాలు తప్పెట్లు. ఎంత హడావి అంటే అక్కడెక్కడో ఉన్న స్వామీజీకి తెలుస్తుంది, ఓహో వీళ్ళు పూజ బాగా చేస్తున్నారు, పర్వాలేదు, వీళ్ళకి ఇస్తుంటే జీతానికి వీళ్ళు కష్టపడుతున్నారని ఆయనకి తెలుస్తుంది. అంతలాగా గట్టిగా దేవుడికి చెవుడు అన్నట్టుగా అంత హడావిడి చేసేయటం. ఎన్ని రకాలంటే
ఇప్పుడు గంటకు తాడు కట్టడం, ఆ తా ఒక ఆయనకి ఆ గంట పట్టుకుని ఆయనకున్న భుజశక్తి అంతా ఉపయోగించి ఆ గంటను ముత్తేస్తూ ఉంటాడు ఆయన. ఇంకొక ఆయన ఇలా ఇలా కొట్టేస్తూ ఉంటాడు అలాగా. ఎన్ని ఎంత ధ్వని అంటే దీని ధ్వని సంస్కృతంలో తుబ్బుల ధ్వని అంటారు. గీతలో కూడా వస్తుంది, గీతలో తుమ్ముల తుమ్ముల ధ్వని తుమ్ముల తెలిసిందా అంటే అన్నీ కలిసిపోయి ఉంటాయి దాంట్లో. దీని తెలుగులో రణగోడ ధ్వని అని అంటారు, ఇంకో ఇలాంటి పదాలు. అలాగా పెద్ద రణగోడ ధ్వని చేసేసి ఆ ప్రసాదాన్ని చాలా శ్రద్ధగా భక్షణ చేసి అదిగో మేము ధర్మాన్ని రిలీజియన్ అది ఒక లెవెల్. ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఇంపార్టెంట్. పూజలో చేస్తూ ఉండడం, తర్వాత సెరిమొనీస్. సెరిమొనీస్ ఎలాగా హనుమంతుడు పుట్టాడంటూ ఉండాలి, మొత్తం అంతా భూమి ఆకాశం ఏకపోయి ఏకమైపోయేంత హడావిడి. ఏమిటండి హడావిడి అంటే హనుమంతుడు పుట్టాడు. ఎవరినిత హనుమంతుడు పుట్టాడా? మళ్ళీ వెంకటేశ్వర స్వామి పుట్టాడని ఇంకో హడావిడి, లేకపోతే కాత్యాయని దేవు పుట్టిందని ఇంకొక హడావిడి. సెరిమోనీస్ ఊరంతా రోడ్డు తవ్వేయడం, స్తంభాలు పాతేయడం, ఎలక్ట్రిక్ పోల్ అక్కడి నుంచి ఎలక్ట్రిక్ తీసుకుని ఎలక్ట్రిక్ పోల్ పెట్టాడు. మొన్నడు అలా వదిలేసి చక్కపడం, ఆ రోడ్డు అంతా గోతులు పెట్టేసి వెళ్తాడు. సెరిమోనీస్ ఇంతేనా రిలీజియన్ అంటే? ఇంతేనా రిచువల్స్ అండ్ సెరిమోనీస్ అదేనా రిలీజియన్ అంటే? మీరు ఆలోచించండి. మీరు రోజు పూజలు చేసేస్తూ ఉంటారు, తీర్థయాత్రలు చేసేస్తారు, తిరుపతి వెళ్ళిపోతారు, బద్రీనాథ్ వెళ్ళిపోతారు, మీరు ఎక్కడికైనా వెళ్ళిపోతారు. మీరు సామాన్యులు, బద్రీనాథుడు ఆశ్చర్యపోతూ ఉంటాడు. పూర్వం వాళ్ళు కష్టపడి వరలదన మంది వచ్చేవారు నా దగ్గరికి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్లో దిగేసి హెలికాప్టర్ ఎక్కేసి బద్రీనాథుడి ముందు దిగేసి ఆయన నెత్తి మీద నాలుగు పుష్పాలు వేసేసి బయటకు వచ్చి ప్రసాదం తినేసి మళ్ళీ హెలికాప్టర్ ఎక్కేసి లేచక్క వస్తాడు. కాబట్టి సో అంతేనా తెలియని అంటే? తిరుపతి లేకపోతే షిరిడి లేకపోతే మరో చోటికి మరో చోటికి బస్సులో ఎక్కేసి వెళ్ళిపోయి ఆ దర్శనాలు చేసేయడం, దర్శనం చేయడం, ప్రసాదం తినేయడం అంతేనా? ఇదేనా రిలీజియన్ అంటే? ఇంక వేరే ఏమీ లేదా? దట్ ఈజ్ ఎ వెరీ ప్రిలిమినరీ స్టేజ్ ఆఫ్ రిలీజియన్. అది చాలా ప్రిలిమినరీ. ఈ మాట నేను అంటున్నాను అనుకో వివేకానంద స్వామి, ఇది వెరీ ప్రిలిమినరీ అని అన్నాడు. అంటే ఏంటి, బహుశా 10-12 ఏళ్ల వయస్సు వచ్చేప్పటికీ మీరు ఆ రిలీజియన్ మీకు పూర్తయిపోయి ఉండాలి. పోనీ 10-12 ఏళ్ళు కాదండి, 25 ఏళ్ల వయస్సు వచ్చేప్పటికీ దిస్ పార్ట్ ఆఫ్ ది రిలీజియన్ మీరు తరోగా కంప్లీట్ చేసేసి ఉండాలి. హయ్యర్ రిలీజియన్లోకి వెళ్ళిపోవాలి. ఇంకా అక్కడే పెట్టి కూర్చోవడం కాదు. ఇంకెప్పటికీ తీర్థాలు ప్రసాదాలు సెరిమోనీలు రిచువల్స్ ఇవే కాదు, అవి దే హ్యావ్ ఏ రోల్. అది అయిపోవాలి. 25 ఏళ్ళు వచ్చేప్పటికీ అది అయిపోవాలంటే అయిపోయి ది హయ్యర్ పార్ట్ ఆఫ్ రిలీజియన్లోకి మీరు వెళ్ళిపోవాలి. అదేమిటి? శారీరం తపః చూశాం. రెండవది వాంగ్మయం తపః, అనుద్వేగకరం వాక్యం. దిస్ ఈజ్ రిలీజియన్. ఇది రిలీజియన్ కదా? ఇతరుల మనస్సు కష్టపడే వాక్యమును పలుకకుండుట, అనుద్వేగకరం వాక్యం. మనం ఏదైనా మాట్లాడితే ఎదరవాళ్ళ మనస్సు కష్టపడకూడదు. సత్యం ప్రియహితం చెయ్యత్. ఇది ఈ శ్లోకం చాలా గొప్ప శ్లోకం. నేను ఒక క్లాస్ పడుతుంది, రేపు నేను క్లాసు చెప్పడం లేదు, వచ్చే శనివారం నాడు క్లాసు చెప్తాను. వచ్చే శనివారం తారీఖు 5 అయింది, 5వ తారీఖు 6వ తారీఖు కూడా మనం క్లాసులు పెట్టుకుని ఈ 15వ శ్లోకాన్ని పూర్తి చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిద పూర్ణ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.
ఓం త్ర్యంబకయజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకయజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్